ओम श्री गुरुभ्यो नमः हरि ओम श्रुतिस्मृतिपुराणानामालयम् नमामि भगवत्पादशंकरं लोकशंकरं दैवी संपद्विमोक्षाय निबंधाय सुरीमतां माशुचः संपदं दैवीं अभिजातोऽसि पांडवा। ఈ శ్లోకం చూసినప్పుడల్లా నాకు ఒక విషయాన్ని చాలా గట్టిగా నొక్కి చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. చూసినప్పుడల్లా బహుశా ఇప్పటికి చెప్పే ఉంటాను 4-5 సార్లు, అయినా మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. 2 అంశాలు ఉన్నాయి. 1, సంపద అనే మాట మనకి జీవితంలో అనుభవంలో ఉన్నమాట. సంపద అనగానేమి? లోకదృష్టి చూసుకుంటే, లోకదృష్టి అంటే ఎవరండి? మీరు నేను మనమేగా లోకం అంటే. కాబట్టి లోకదృష్టిలో సంపద అనగానేమి? మన జీవితాల్లోనే మన జీవితాలను మనం ఒక్కసారి ఆత్మావలోకనం లేక సింహావలోకనం చేసుకున్నట్లయితే మనం దేనిని సంపదగా పరిగణించి జీవించినాము అని చూసుకుంటే, సో ధనము, బ్యాంక్ అకౌంట్లు, బంగారం, వెండి. బంగారం చాలన్నట్టు వెండి ఒకటి పైగా. వెండి ఎందుకు? వాట్ విల్ యూ డూ విత్ వెండి? వెండిలో లెడ్ ఇంప్యూరిటీ కల్తీ ఉంటుంది. ఏం చేసుకుంటారు వెండి? వెండి కంచంలో తినడం. వెండి కంచంలో తినడం ఎందుకు? ఆకులో తినచ్చు, స్టీల్ కంచంలో తినచ్చు. వెండి కంచంలో ఎందుకు తినడం? ఏదో ఏదో ఒక భ్రమ. సంపద పేరు వెండి, వెండి జలతారు, అదేమిటో మరి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. తర్వాత భూమి, వ్యవసాయ భూములు అంటే కొబ్బరి తోటలు, వరి చేలు మొదలైనటువంటి భూములు. తర్వాత ఇళ్ల స్థలాలు, తర్వాత ఇళ్ళు, తర్వాత ఫ్లాట్లు, రకరకాల ఫ్లాట్లు, 2, 3, 4 ఫ్లాట్లు, అయితే 2, 3, 4 ప్లాట్లు. ఇవి సంపద అని ఒక అభిప్రాయం. ఇంత పొరపాటు ఇదే కానీ మరొకటి లేదు. ఇవేవో చిన్న మొత్తమో పెద్ద మొత్తమో ఉండి ఇవేవో ఉంటాయి, వీటిని సంపదగా పరిగణించరాదు. అది ఒక పెద్ద పొరపాటు, 1 పొరపాటు. ఆ పొరపాటు నుంచి మనం బయటపడాలి. బయటపడి సంపద అనగా ఇది దైవీ సంపద, అభయం సత్వ సంశుద్ధి, ఇదిరా సంపద. ఈ సంపదను మనం పెంచుకోవాలి. ఇది 1 ఫ్యాక్ట్. 2, లోకదృష్టి ఎలా ఉంటుందంటే, ఈశ్వరుణ్ణి ఆరాధించే విధానం ఎట్టిది అనే విషయంలో, ఇక్కడ నదీ స్నానం చేస్తే ఈశ్వరుని ఆరాధన అవుతుంది, అక్కడ కొండ చుట్టూ తిరిగితే ఈశ్వరుని ఆరాధన అవుతుంది, ఇక్కడ ఈ విగ్రహానికి పూజ చేస్తే ఈశ్వరుని ఆరాధన అవుతుంది, అక్కడ ఆ లింగానికి అభిషేకం చేస్తే ఈశ్వరుని ఆరాధన అవుతుంది అని, ఈ విధంగా ఈశ్వరారాధన అనే మాటను దానికి సంగ్రహంగా భక్తి అని అనొచ్చు. ఆ మాటను రిచువలైజ్ చేసి పెట్టుకున్నాం మనం. దాన్ని రిచువల్ కింద కన్వర్ట్ చేసేసి ఈశ్వరుణ్ణి ఆరాధించడం అంటే రిచువల్ చేయుటయే అంతే. అక్కడ ఈశ్వరుడికి కళ్యాణం చేయటం, మనం కళ్యాణం చేసి డబ్బు లేకపోతే కళ్యాణం చేసిన తర్వాత ఊరేగింపు చేసినప్పుడు ఆ ఊరేగింపులో గెంతులు వేయటం, ముందు నిలబడి ఏదో రకంగా ఈశ్వరారాధన అంటే ఈ రూపంలోనే ఉంటుంది. రకరకాల రిచువల్స్, రిచువల్స్లో కూడా కొన్ని విహితములైన రిచువల్స్ ఉంటాయి. అంటే ఏదో అగ్నిహోత్రాన్ని వ్రేల్చి స్వాహాకారంతో దేవతలకు హవిష్యం సమర్పించుట, ఇవన్నీ శాస్త్రీయంగా విహితములైన రిచువల్స్. దేవుడి పండగ పేరు చెప్పి బాణాసంచా కాల్చడం, దాంట్లో విహితం ఏమున్నది? దాంట్లో విధి ఏమున్నది? బాణాసంచా ఎవడ కాల్చమన్నాడు అసలు? అది అసలు అది ఏమి రిచువల్? అది కాబట్టి ఇలాగా కొన్ని యోగ్యములైన రిచువల్స్ విహితమైనవి, కొన్ని కల్పితమైనవి, చాలా భాగం కల్పితంలో ఏవో కొన్ని ఇక్కడొకటి అక్కడొకటి యోగ్యంగా శాస్త్రవిహితంగా ఉండే రిచువల్స్ ఏవో కనపడతాయి ఇక్కడ అక్కడను, చాలా భాగం కల్పితంలో. ఇంత పెద్ద 4 అంతస్తులు శివలింగం పెట్టి నిచ్చెన వేసుకుని పైన నీళ్లు పోస్తే అది కల్పిత రిచువల్. అది దాంట్లో ఏమీ శాస్త్రం అలా చెప్పట్లేదు. కాబట్టి ఈ విధంగా రిచువల్స్ చేసి భక్తిని అంటే ఇదే అనే అర్థం చెప్పుకుని మనం జీవించేస్తూ ఉన్నాము. అది సరికాదు. రిచువల్స్ ఉంటాయి, వాటికి ఉండే స్థానం వాటికి ఉన్నది. రిచువల్కి విధి చాలా ప్రాణం. దానికి
విధి చాలా ప్రాణం. అది శాస్త్రీయంగా విధింపబడిన రిచువల్ అయి ఉండాలి. విహితమైన రీతిలో దాన్ని మీరు ఆచరణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రిచువల్ చేసే మేరకు చేస్తూ ఉండొచ్చు, నిత్యకర్మలు తప్పకుండా చేయాలి. కానీ రిచువల్స్ చేస్తే భక్తి అయిపోదు. భక్తి అంటే ఏమిటి? భావన బోధ, క్రియ భావన బోధ. క్రియ సంపద అవదు, భావన బోధ మాత్రమే సంపద అవుతుంది. మీ భావన పవిత్రంగా ఉండాలి, మీ బోధ శుద్ధముగా ఉండాలి. భావన పవిత్రంగా ఉండాలి అంటే అసూయ ఉండకూడదు, ప్రేమ ఉండాలి, మోసం ఉండకూడదు, ఇతరులను ప్రేమించే లక్షణం ఉండాలి. అది భావన యొక్క శుద్ధి. తర్వాత బోధ యొక్క శుద్ధి ఏమిటంటే విషయం యొక్క పరిజ్ఞానం సరిగ్గా ఉండాలి. సూపర్ స్టిషన్స్ని పట్టుకుని అదే ధర్మం అనేటువంటి పరిస్థితిలో మనిషి ఉండరాదు. సూపర్ స్టిషన్స్, మూఢ విశ్వాసాలను దరిజేరనియరాదు. మీరు మూఢ విశ్వాసాలు పట్టుకుంటే మీ బోధ శుద్ధంగా లేదని అర్థం. కాబట్టి భావన బోధ శుద్ధంగా ఉండాలి. క్రియ దానంతటా అదే శుద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే భావన బోధ శుద్ధ, భావన పవిత్రంగాను బోధ శుద్ధంగానూ ఉంటుందో అప్పుడు క్రియ పవిత్రంగానే ఉంటుంది, సరిగ్గానే ఉంటుంది. క్రియ గురించి మీమాంస ఉండదు గీతలో. గీతలో ఎప్పటికీ క్రియ వెనుక ఉండే భావనకి, బోధకే ప్రాముఖ్యం ఇస్తారు. కాబట్టి ఆ భావన యొక్క పవిత్రత, బోధ యొక్క శుద్ధి, ఇది సంపద అంటే దాన్ని సంపద అంటారు. అంతే తప్ప ఓ అరడగిన చోట్లకి తీర్థయాత్ర చేసి వచ్చాం, నాలుగు కళ్యాణాలు చేయించాం, మూడు మరొకటి చేయించాం చేశాం, ఇదంతా మేము ఏదో పోగేశాము అని అనుకోవటం, అది అజ్ఞానం అవుతుంది, తెలివి తక్కువ అవుతుంది. ఈ రెండు పాయింట్స్ బల్లబుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. సమాజ జీవనాన్ని చూసినప్పుడు, ఈ శ్లోకం చూసినప్పుడు అల్లాది గుర్తుకొస్తుంటుంది. ఇంకా పాపం అనగానేమి? పాపం అనగానేమంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ కాళ్ళు కడుక్కున్నప్పుడు మడమ తడవలేదు కాబట్టి అది పాపము. నేను చిన్నప్పుడు నాకు అలా చెప్పారు, ఎవరో చెప్పారు, చెప్తే కాబోసు అనుకున్నాను. నేను అనుకుని కాళ్ళు కడుక్కున్నప్పుడల్లా భయమే, ఏమిటి పాపం చేస్తున్నాను, మళ్ళీ కాళ్ళు కడుక్కున్నప్పుడల్లా పాపం చేస్తున్నాననే భయం పడుతుంటే ఆ బతుకు ఏం బతుకది, ఎంత ఘర్షణ నిర్మాణం అవుతుందో చూడండి. కాళ్ళు కడుక్కున్నప్పుడు భయం, తిండి తినేప్పుడు భయం, ఎందుకని అపవిత్రమైన ఆహారం తిని పాపం మూట కట్టుకుంటున్నానేమో అని తిండి తినేప్పుడు భయం, కాళ్ళు కడుక్కునేప్పుడు భయం. ప్రతి ఇలా భయపడుతూ భయపడుతూ జీవించడం, పాపం పాపం చేయకుండా ఉండాలి, పాపం చేయమని నా అభిప్రాయం కాదు. అసలైన పాపం ఏమిటంటే దంభ దర్ప, ఇది పాపం. అసుర సంపద ఇక్కడ లిస్టు చెప్పారు, ఇది పాపం. 26 దైవీ సంపద లక్షణాలు చెప్పాను నేను, గుర్తు నాకు ఆ లెక్క 26, అది సంపద. 26 అంటే అబ్బో అన్ని మన దగ్గర ఎక్కడ వస్తాయని మీరేమీ బెంగపెట్టుకోవాల్సిందేం లేదు. ఒకటి ఉంటే నాలుగు వస్తాయి, అవన్నీ ఒకదానికొకటి పరస్పరము సంబద్ధమై ఉంటాయి. కాబట్టి అదిగో అది సంపద, అది పుణ్యం. ఈ దంభము దర్పము ఇవి పాపము. కాబట్టి దీన్ని బాగా గుర్తించాల్సి ఉంటుంది. ఆ దైవీ సంపద మనల్ని సంసార బంధం నుంచి విముక్తులను చేస్తుంది. ఈ ఆసురీ సంపద సంసారంలో మరింత గట్టిగా బంధిస్తుంది. వెంటనే అర్జునునికి డౌట్ వచ్చింది, నేను ఇంతకీ దైవీ సంపదలో ఉన్నట్ట, ఆసురీ సంపదలో ఉన్నట్ట, ఎప్పుడూ కూడా పాఠం చదవడానికి వచ్చిన విద్యార్థుల్ని మీరు అయోగ్యులు, మీరు దీనికి కొరగాని వాళ్ళు అని చెప్పి పంపించకూడదు. చెప్పాల్సినవన్నీ చెప్పి నాయనలారా మీరు చింత చేయకండి, ఈ యోగ్యత మీ యందు గలదు అని చెప్పడం అవసరం. ఆ పనే శ్రీకృష్ణుడు చేస్తున్నాడు. అర్జునుడు ముఖం కేసి చూస్తే ఆయన ముఖంలో సందేహం అంతా కూడా కనబడుతూ ఉన్నది. నా బతుకులో, నా జీవితంలో దైవీ సంపద ఏమైనా ఉందా లేదా, లేకపోతే ఉన్నదంతా అసుర సంపదయేనా అనే ఆయనకి సందేహం. ఆయన ముఖంలో ఆలోచనలు చెలరేగుతున్నాయి, మనస్సులో ఆలోచనలు చెలరేగుతున్నాయి, ముఖంలో కొంత ఒక విచార ఒక ఉదాసీనత కనపడింది. అందుకోసం శ్రీకృష్ణుడు ఆయన్ని ఓదారుస్తూ ధైర్యం చెప్తున్నాడు. ఆహ భగవాన్ ఏమని, మా శుచః.
శోకమ్మాకార్షీ. ఈ మా శుచః అనేది భగవద్గీత యొక్క ప్రధానమైన ఎక్స్ప్రెషన్, ఒక ఎక్స్ప్రెషన్. మా శుచః, దుఃఖించవద్దు. కాదండి, దుఃఖహేతు ఉంది కాబట్టి దుఃఖిస్తున్నాము అని అంటే, దుఃఖహేతు ఇప్పుడు మన దేశంలో ఆత్మహత్య చేసుకోవడం అదో క్వాలిఫికేషన్ కింద తయారైంది. మేము ఆత్మహత్య చేసుకుంటాం. ఎందుకు ఆత్మహత్య చేసుకోవడం? ఎందుకంటే పత్తి పంట బాగా పండలేదు కాబట్టి ఆత్మహత్య. పత్తి పంటకి ఆత్మహత్యకి సంబంధం ఏంటి? అన్నీ మేము అసలు పత్తి ఎవడగానున్నాడు. మామూలుగా ఏదో వరి వేసుకోవచ్చు కదా. మిరప పళ్ళ బస్తాలు వర్షంలో తడిసిపోయాయి కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను. నిన్న మిరప పళ్ళ బస్తాలు వర్షంలో ఎవడు పెట్టమన్నాడు? పొడిగా పెట్టుకోవాలి కానీ వర్షంలో పెట్టమన్నాడు. నేను వర్షం వస్తుందని అనుకోలేదు. నువ్వు ఎందుకు అనుకోలేదు? అనుకోవాలి. యూ షుడ్ ఫైండ్ అవుట్. ఎండలో ఆరుకోసం తడిసిపోయాయి కాబట్టి నేను ఆత్మహత్య చేసేసుకుంటున్నాను. పని చేసేసుకో ఆత్మహత్య, ఎవరు కాదన్నాడు? భారతదేశంలో జనాభాకి ఏమి లోట్లేదు. ఇలా అంటే పొలిటికల్లీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అయిపోతుంది. వాడి దగ్గరికి వెళ్ళిపోయి వాడిని పట్టేసుకున్నా, నాన్న నువ్వు ఆత్మహత్య చేసుకోకురా, నువ్వు ఆత్మహత్య చేసుకుంటే సమాజానికి చాలా హానమ్మా, నువ్వు ఉంటేనే దేశం బాగుపడుతుంది అని వాడిని బతిమలాడాలి. బతిమలాడి నీకు 2 లక్షలు పరిహారం ఇస్తున్నానని చెప్పాలి. దాంతో ఈ ఆత్మహత్య అన్నది ఇది ఒక ప్రహసనంగా తయారైంది ఇండియాలో. ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా అలా ఉండదు. మేము ఆత్మహత్య చేసుకుంటాం బెదిరించే వేషాలు ఎక్కడా మీకు కనపడవు. ఇక్కడే మేము ఆత్మహత్య చేసేసుకుంటాం. ఇప్పుడు జయలలితమ్మ గారికి దేహత్యాగం చేస్తే మేమందరం ఆత్మహత్య చేసేసుకోండి. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రతిదానికే ఆత్మహత్య. సో ఆత్మహత్య అంటే దానికి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మేము ఆత్మహత్య చేసుకోవటానికి తగినంత కారణము కలదు, అందుకోసం ఆత్మహత్య చేసుకుంటాము అనే కదా మీరు అనేది. దానికి మా సమాధానం ఏమిటంటే, నువ్వు ఆత్మహత్య చేసుకోవటానికి కారణము లేదు. కాదండి, పత్తి పంట చెడిపోయింది, పత్తి పంట చెడిపోయినా కూడా ఆత్మహత్య చేసుకోక్కర్లేదు. మిరప్పళ్ళన్నీ తడిసిపోయి అయినా కూడా ఆత్మహత్య చేసుకోనక్కర్లేదు. జయలలితమ్మ గారు స్వర్గానికి వెళ్ళిపోయారు, అయినా కూడా ఆత్మహత్య చేసుకోనక్కర్లేదు. ఉబేర్ వాళ్ళేమో డబ్బులు ఎక్కువ ఇవ్వట్లేదు, అయినా కూడా ఆత్మహత్య చేసుకోనక్కర్లేదు. ప్రతిదానికే ఆత్మహత్య. ఇంకా ఏం పిచ్చే ఏమన్నా. మా శుచః, ఆత్మహత్యను కొంచెం నేను చాలా ఎక్స్ట్రీమ్ కేసు మీకు చెప్పాను. మీరు దుఃఖించవలసిన అవసరం ఏమీ లేదు. కాదండి, పాత నోట్లన్నీ అలా కట్టలు మిగిలిపోయాయి, అయినా కూడా మీరు దుఃఖించనక్కర్లేదు. అయినా కూడా దుఃఖించనక్కర్లేదు. మీరేం చేస్తారంటే 31వ తారీఖు లోపల వాటిని 3వ కంటి వాడికి తెలియకుండా ఎక్కడైనా పారేసారండి. 31వ తారీఖు దాటితే జైల్లో పెడతారు. ఇండియాలో అంతలా పెట్టేసేది కానీ అసలు లా అలా ఉంది. మార్చి 31 వరకు పర్మిషన్. మార్చి 31 దాటితే యూ షుడ్ నాట్ క్యారీ దోస్ నోట్స్. కాబట్టి కాదండి, మాకు చాలా నోట్లు నష్టం వచ్చింది. ఏమీ నష్టం రాలేదు, అంతా లాభమే. 100 నోట్లకి విలువ పెరిగిందా లేదా? మన నష్టం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? పూర్వం 100 నోట్ల ముఖం చూస్తే నిరాదరణ ఉండేది. ఇప్పుడు 100 నోట్ కనపడుతున్నట్టు మంచి ప్రకాశమానంగా భాషిస్తుంది. కాబట్టి అదే లాభం దానికి. కాబట్టి మీరు దుఃఖించనక్కర్లేదు. పెద్ద వయస్సు వచ్చిందండి, కళ్ళుకు చూపు తగ్గింది, అయినా దుఃఖించనక్కర్లేదు. చూపు తగ్గిన పరిస్థితిలో దాన్ని యాక్సెప్ట్ చేసి జీవితాన్ని ముందుకి ఎలా సాగించాలి, ఏ విధంగా శాంతంగా జీవితాన్ని శేష జీవితాన్ని గడపాలి, ఏ విధంగా ఈశ్వరుని యందు విలీనం కావాలి, ఆలోచన చేసుకుంటే పని అయిపోతుంది అంతే. ఆ దిశలో ఆలోచించుకుంటే పని అయిపోతుంది అంతే తప్ప చూపు తగ్గిందని విచారించనక్కర్లేదు. మరి దేనికి విచారించాలి? దేనికి విచారించనక్కర్లేదు. కాదండి, ఎవరైనా పోతే విచారం పండగ చేసుకోవాలి. విచారించడం ఎందుకు? ఎవరైనా పోయారనుకోండి, ఈ సంసారపు బాధ వాళ్ళ కనీసం అతనికి ఆ వ్యక్తికైనా వదిలిపోయింది కదా. ఎంతో పుణ్యం చేసుకున్నాడు. మనల్ని ఈ దిక్కుమాలిన సంసారంలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు పాపం. పుణ్యాత్ముడు అతను. మనం శోచనీయులం. మనం తప్ప వెళ్ళిపోయినవాడు కాదు. వెళ్ళిపోయినవాడు ఎప్పుడు కూడా ప్రశంసనీయుడే, శోచనీయుడు కాదు. కాబట్టి ఎవరైనా పోయినా కూడా దుఃఖించనక్కర్లేదు. పండగ చేసుకుంటే చూసి వాళ్ళకి విడ్డూరంగా ఉంటుంది కాబట్టి పండగ చేసుకోవద్దు. ఎందుకంటే ఆయన ఆ స్వామి పండుగ చేసుకోమన్నాడని మళ్ళీ నా మీద వేసిస్తారా? ముందా పండగ అక్కర్లేదు.
శోకించడం మాత్రం అనవసరం. కాదండి, వెండి పళ్ళే ఎవడో పట్టుకుపోయాడు. మీరు తప్పనిసరిగా పార్టీ ఇవ్వచ్చు, వెండి పళ్ళెం పట్టుకుపోతే దాని గురించి శోకించడం అనవసరం. బంగారపు నెక్లెస్ పట్టుకుపోయాడు, మీరు చక్కగా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి భోజనం పెట్టి, ఏమిటండి ఇవాళ మీరు భోజనం ఇలా పెడుతున్నారు, ఏమైంది, ఏమిటి శుభకార్యం, ఏమిటంటే నా బంగారపు నెక్లెస్ పోయిందండి, ఆ శుభవేళ మీకందరికీ భోజనం పెడుతున్నానని పెట్టచ్చు. దట్ ఈస్ ది ట్రూత్. మీరు శోకించనక్కర్లేదు. కొడుకు పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకోండి, మీరు దానికి కూడా శోకించనక్కర్లేదు. ఎందుకంటే వాడు ఇప్పటికైనా ఆ దారి మనకి సంబంధించింది కాదని వాడికి తెలిసింది. ఇప్పుడు సరైన దారి వెతుక్కుని జీవితాన్ని బాగు చేసుకుంటాడు. మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయింది పరీక్ష అంటే వాడికి సూటబుల్ కాదనమాట. వాడి ఆ జీవ లక్షణానికి మ్యాథమెటిక్స్ పడదు. ఇప్పుడు కొన్ని పదార్థాలు కొందరికి పడవు, అలాగే కొందరికి మ్యాథమెటిక్స్ పడదు. చక్కగా సివిక్స్ చదువుకుంటే బాగా పడుతుంది, పట్టుతుంది లేకపోతే. కాబట్టి ఇప్పటికైనా తెలివి తెలుసుకుని అది వదిలిపెట్టి చదువుకుంటే అయిపోయాయి. దేనికి శోకించనక్కరలేదు అంటే కనీసం ఏదో ఒక్కటైనా కరెక్ట్ రీజన్ శోకించటానికి, ఎక్కడైనా ఏదైనా ఒక్కటైనా కరెక్ట్ రీజన్ ఉండి ఉండాలి. లేదు మాశుచహ, శోకించటానికి ఒక్కటి కూడా సరైనటువంటి హేతువు లేదు. దుఃఖం హి నామ ప్రజ్ఞాపరాధ ఏష. దుఃఖం అనగా మీ ఆలోచించే పద్ధతిలో ఎక్కడో దోషం ఉన్నది, అందుకోసమే మీరు దుఃఖిస్తూ ఉన్నారు. కొడుకు చెప్పిన మాట వింటలేదు. ఎంత పుణ్యం, ఎంత ఉపకారం చేస్తున్నాడు ఆ కొడుకు. కొడుకే చెప్పిన మాట వినేవాడైతే మనం భగవద్గీత చదివి ఉండేవాళ్ళం అసలే? ఆ సంసారంలో పడి కొట్టుకుపోయి ఉండేవాళ్ళం. వాడు చెప్పిన మాట వినకపోవడం చేతనే మనం జీవితాన్ని ఒక్కసారి పరిశీలించేటువంటి ఒక పరిస్థితి, మజ్బూరీ అంటారు. ఓ మహాత్ముడు అన్నాడు, కొడుకులు చెప్పిన మాట వింటలేదండి, దానివల్ల వైరాగ్యం కలిగింది, భగవంతుడు ఎంత దయామయుడు అని అన్నాడు. శోకించటానికి హేతువు లేదు మా శుచః. ఇది భగవద్గీత యొక్క సందేశం. ఎవళ్ళన్నా మిమ్మల్ని భగవద్గీత సందేశాన్ని రెండు ముక్కల్లో చెప్పండి అని అడిగితే మా శుచః అని మీరు చెప్పేసేయచ్చు. రెండే ముక్కలు, శోకించటానికి అవసరం లేదు. ఈ మాట గీతలో పదే పదే వస్తుంది. మొదటి శ్లోకంలోనే నాను శోచంతి పండితాః, బుద్ధిమంతులు శోకించరు అని మొదలు పెడతాడు ఆయన. ఆఖరి శ్లోకంలో కూడా మా శుచః అంటాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య అక్కడ కూడా, ఇక్కడ కూడా మళ్ళీ మా శుచః. హే అర్జున, నువ్వు శోకించవలసిన అవసరము లేదు. కాదండి, మరి నాలో దైవీ సంపద లేకపోతే మరి నేను శోకించాలా? అక్కర్లేదా? అక్కర్లేదు. ఎందుకో తెలుసునండి, దైవీ సంపద మీకు అర్థమయ్యి మనలో కొంచెం తక్కువ మోతాదులో ఉంది అని మీరు గుర్తుపడితే అది మీరు సంబరం చేసుకోవలసిన అకేషనే తప్ప శోకించవలసిన అకేషన్ కాదు అది. ఎందుకంటే ఈ సంపద అనేది ఎలా ఉంటుందంటే భావనయే సంపద. మనలో దైవీ సంపద తక్కువగా ఉంది అని మీరు అనుకున్న వెంటనే దైవీ సంపద అభివృద్ధికి వస్తుంది. ఆసురి సంపద కొద్దో గొప్ప ఉంది అని మీరు గుర్తుపట్టిన వెంటనే అది అవతలికి పోతుంది. కాబట్టి బికమ్ అవేర్, దాని గురించి ఒక చైతన్యం, ఒక స్పృహ కలగడం అది మహాభాగ్యం. కాబట్టి దాంట్లో శోకించుటకు హేతువు లేనే లేదు. మా శుచః. హే అర్జున, నీ స్వరూపము దైవీ సంపదయే. ఎవరి సోల్ ఈస్ పొటెన్షియల్లీ డివైన్. సో దైవీం సంపదం అభిజాతోసి పాండవ. పాండు మహారాజుకి కుంతీదేవికి కొడుకుగా పుట్టిన తరువాత ఇంకా దైవీ సంపద కాకపోతే మరేమున్నది? అంతా దైవీ సంపదయే నీకు గలదు, నీవు శోకించకుము అని శ్రీకృష్ణుడు ప్రోత్సాహం చేస్తున్నాడు. శోకం మా కార్షీ సంపదం దైవీం అభిజాత అసీ. ఇప్పుడు ద్వితీయ విభక్తి, సంపదం అభిజాత. ద్వితీయ వచ్చినప్పుడు అభికి అభిలక్ష్య అనర్థం. దైవీ సంపదను అభిముఖముగా చేసుకుని నీవు జన్మించినాడవు అని అభిప్రాయం. అభిలక్ష్య జాత అసీ. కాబట్టి నీవు పుట్టుకతోడనే దైవీ సంపదని
అభిముఖముగా చేసుకునే జన్మించినాడవు. నా దాని అభిప్రాయం ఏమిటంటే, నాకు దైవీ సంపద లేదేమో అని నీవు దుఃఖించనక్కర్లేదు. ఎందుకంటే నీవు ఏ క్షణాన పుట్టినావో అప్పటి నుంచి నీ యందు దైవీ సంపద నిండియే ఉన్నది, కనుక నీకు దైవీ సంపదలో లోటు లేదు. ఒకచో దైవీ సంపద అధికంగా ఉంటే లాభం ఏమిటి అంటావేమో, భావి కళ్యాణహత్వం అసీ ఇత్యర్థః. హే పాండవ, ఓ అర్జున, నీవు భావి కళ్యాణుడవు అంటే నీకు తప్పనిసరిగా మంగళము కలుగును. మనం ఓ పొరపాటు చేస్తూ ఉంటాం అంటే, మరి మీరు ఆలోచిస్తే, పెద్దలు మీరు ఆలోచిస్తారనే అభిప్రాయంతో నేను చెప్తున్నాను. జీవితమును మనము ఒక మిరకిల్ అంటారు, అదొక అచ్చరు ఆశ్చర్యం. ఆ రకంగా మీరు అట్టి పెట్టుకోవచ్చు జీవితాన్ని. ఉదాహరణకి, రేపు ఏం జరుగుతుందో మీకు తెలిసిపోయింది అనుకోండి, జీవితంలో పస ఏమున్నది. ఇప్పుడు నాకు రాత్రి, మీ రాత్రి హోటల్కి ఫోన్ చేసి రూమ్ ప్లేస్ రిజర్వ్ చేసుకుని మెను కూడా ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళి భోజనానికి కూర్చున్నాననుకోండి, ఏముంది, మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి భోజనమే వాడు తీసుకొచ్చి పెడతాడు, అదే మింగి బయటకు వస్తారు. వేర్ ఈస్ ది థ్రిల్ ఇన్ ఇట్? అలా కాకుండా రాత్రి భోజనం ఎక్కడి నుంచి వస్తుంది, ఏమి భోజనం లభిస్తుంది తెలియలేదనుకోండి మీకు, సపోజ్. అలాగే ప్రతి పూట కూడా ఏం భోజనం లభిస్తుంది, ఎక్కడి నుంచి లభిస్తుంది అని తెలియలేదనుకోండి, లైఫ్ ఈజ్ ఎ మిరకిల్. లైఫ్ బికమ్స్ ఎ మిరకిల్. ఒక మిరకిల్ అంటే అది ఒక ఒక మిరకిల్ని ఎలా అనువాదం చేస్తారు, ఒక అచ్చరువు, ఒక అచ్చరువుగా తయారవుతుంది. లైఫ్ ఈజ్ ఎ మిరకిల్. అలా అట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు 10,000 రూపాయలు రావాల్సి ఉంది, దానికోసం ఎదురు చూస్తున్నాను, అది వచ్చింది. వాట్ ఈజ్ స్పెషల్, వాట్ ఈజ్ గ్లోరియస్ ఇన్ ఇట్? నథింగ్. అలా కాకుండా నేను ఏమీ అపేక్షించటం లేదు, సడన్గా 10,000 వచ్చి ఒళ్ళో పడింది. లైఫ్ ఈజ్ ఎ మిరకిల్. కర్మఫలం విషయంలో కూడా శ్రీకృష్ణుడు అదే సలహా చెప్తాడు, భవిష్యత్తుని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయొద్దని చెప్తాడు. భవిష్యత్తుతో అసలు సంబంధమే పెట్టుకోవద్దు. ఫలం అంటే భవిష్యత్తు, మా ఫలేషు కదాచిన, ఫలం ఎప్పుడు భవిష్యత్తే. భవిష్యత్తుతో సంబంధం పెట్టుకోవద్దు, వర్తమానంలో జీవించు. వర్తమానంలో జీవిస్తూ ఉంటే ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము ఒక ఆశ్చర్యము, ఒక వింత, లేకపోతే ఒక మిరకిల్. అలా జీవించవచ్చు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారనుకోండి ఒకళ్ళు, ఓకే, యూఆర్ ఎక్స్పెక్టింగ్ ది పర్సన్. సపోజ్ సడన్గా వచ్చారనుకోండి, దెర్ ఇస్ ఏ డిఫరెంట్ బ్యూటీ ఇన్ ఇట్. ఈవెన్ అపాయింట్మెంట్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారనుకోండి, దాంట్లో కూడా చిన్న బ్యూటీ ఉంది. కాబట్టి జీవితాన్ని మీరు దినఫలం, తెల్లవారు లేవగానే ముందు దినఫలం చూసేశారనుకోండి, ఆ దినాన్ని మీరు కొరగాని దినం చేసి పెట్టారు. దినఫలం ఏమో అది వాస్తవం అవ్వదు, దాంట్లో వాస్తవం ఏముంటుంది. ఒకవేళ అయిందనుకోండి, మీ ఆ రోజు, ఆ రోజులో థ్రిల్ ఏమీ ఉండదు. వారఫలం మీకు ముందే తెలిసిపోయింది అనుకోండి, ఆ వారం అంతా ఏమొస్తుందో ముందే తెలిసిపోయింది అనుకోండి, దెర్ ఈజ్ నో థ్రిల్ ఇన్ ఇట్. వాట్ ఈస్ ది థ్రిల్? కాబట్టి అయితే కొన్నింటికి రైలు టైమింగ్ తెలుసుకుని ఆ టైంకి వెళ్ళటం, అటువంటి వాటికి దీన్ని మీరు అప్లై చేయకండి. అటువంటి టైం టేబుల్కి దానికి అప్లై చేయొద్దు సుమండి. కాబట్టి అది అనుకున్న టైంకి రిజర్వేషన్ చేసుకుని దానికి వెళ్ళడం, అలాంటి వాటికి చేస్తారు. నేను ఆ క్రోనలాజికల్ ఆస్పెక్ట్లో చెప్పట్లేదు, సైకలాజికల్ ఆస్పెక్ట్లో చెప్తున్నా. కాబట్టి భావి కళ్యాణ, నీకు భవిష్యత్తులో అన్ని మంగళాలు కలుగుతాయి. నువ్వు వర్తమానంలో దైవీ సంపదని పట్టుకో, భవిష్యత్తులో అన్ని మంగళాలు కలుగుతాయి. ఏం మంగళాలు కలుగుతాయి, లిస్టు రాసి నాకు డేట్లతో సహా ఇవ్వు అంటే అది తెలివి తక్కువ, తెలివి తక్కువ. ఎప్పుడెప్పుడు ఏ మంగళము కలుగుతుందో డేట్స్తో సహా, జనవరి, ఫిబ్రవరి అలా రాసి ఏ నెలలో ఏ మంగళం కలుగుతుందో రాసి ఇచ్చేసేస్తే మీకు అందరూ తీసుకుపోతారు.
దాంట్లో ఇంకా 2017 ఇంకా దాంట్లో థ్రిల్లే మిగిలింది. అది తెలివి తక్కువ, అలా అపేక్షించకూడదు. కాదండి, ఒక ఆయన అలా ఉన్నారండి, ఆయన అలా రాసిచ్చేస్తారండి, రాబోయే ప్రతి నెల ఏమిటి ఏమిటి అవుతుందో ఆయనకు అన్నీ తెలుస్తుందండి అని మీరు నాతో చెప్పారనుకోండి, మిమ్మల్ని చూసి నేను నవ్వుకుంటాను. అయ్యో, ఈ అజ్ఞానమునకు హద్దు లేదు కదా అని నాలో నేను నవ్వుకుంటాను. ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ అట్టర్లీ అన్ప్రెడిక్టబుల్ ఫ్యూచర్. కాబట్టి దాన్ని అలాగ వదిలేసి వర్తమానంలో జీవిస్తూ జీవితాన్ని ఒక మిరకిల్ కింద మీరు కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. వర్తమానంలో దైవీ సంపదని పట్టుకుని జీవించేస్తూ ఉండడమే. మా శుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. శ్లోకం పూర్తయిన తర్వాత శ్లోకం, ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థమే శృణు. హే పార్థ, ఓ అర్జున, మే శృణు. మే అంటే నా యొక్క, మే వచనం శృణు అని అర్థం. సో ఆ వచనం అనే మాటను మనం అధ్యాహారం చేసుకోవాలి, తెచ్చిపెట్టుకోవాలి. అక్కడ నా మాట విను, నా మాట విను అంటే వింటూనే ఉన్నాడు కదా, మళ్ళీ నా మాట విను అన్నవెందుకు అంటే నీవు వింటున్నావు కానీ హెచ్చరిక, కొంచెం శ్రద్ధగా విను అని అర్థం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా, మీరు ఏదైనా ఒక పురాణం తీసి చూస్తే ప్రతి పురాణము, మీరు పురాణం విన్న ప్రతిసారి ప్రతి కథ కూడా ఎలా మొదలవుతుంది, దేవతలు రాక్షసులు వాళ్ళ మధ్యన యుద్ధము అని ప్రారంభమవుతుంది. ఏ పురాణమైనా అంతే. దాని రహస్యం ఏంటంటే అది సింబాలిక్. అది ఈ దేవతలు రాక్షసులు యుద్ధము అన్నది ఇట్ ఈస్ సింబాలిక్. ఇది పురాణంలో మనకి తరచుగా కనపడుతుంది, పురాణాలు వింటూ ఉంటారు కాబట్టి జనాలు. ఇది వేద బ్రాహ్మణముల నుండే వచ్చింది. దేవాసుర సంయత్త ఆసన్న అని ప్రారంభం అవుతుంది. దేవతలు రాక్షసులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు దేవతలు రాక్షసులు ఏం చేస్తూ ఉంటారండి, కొట్లాడుకుంటూ ఉంటారు అంతే కదా. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళని వీళ్ళు తిట్టారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, అలాగే ఉంటారు. సో దేవాసురులు ఎప్పుడూ కూడా కొట్లాడుకుంటూనే ఉంటారు. లేకపోతే ఇంకెప్పుడైనా దేవాసురులు కొట్లాడుకోకుండా ఉన్న కథ మీద ఎక్కడైనా ఏదైనా పురాణంలో విన్నారా, లేదు. తర్వాత భగవద్గీత పుస్తకం తీయండి, మామక పాండవ, అది అక్కడ కూడా అంతే. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః యుయుత్సవః, యుద్ధం చేయట యోద్ధుమిచ్చవః, యుద్ధం చేయటానికి సిద్ధంగా కత్తులు నూరుతో రెడీగా నిలబడి ఉన్నారు. యుద్ధమే, ఎప్పుడు యుద్ధమే, యుద్ధం తప్ప మరొకటేమీ లేదు. ఇదంతా ఇన్నిసార్లు ఇన్ని పుస్తకాల్లో ఈ కథ ఇలా ఎందుకు వచ్చింది. దీని మీద ఛాందోగ్యోపనిషత్తులో శంకర భాష్యం బాగా రాశారు, అలాగే బృహదారణ్యకోపనిషత్తులో కూడా శంకర భాష్యంలో అదే విషయాన్ని చాలా బాగా రాశారు. ఎందుకంటే ఆ రెండు ఉపనిషత్తుల్లో ఈ మాట వస్తుంది, దేవాసుర సంయత్త ఆసన్ అని వస్తుంది. అక్కడ ఆయన ఏమని రాస్తారంటే, దేవతలన్నా అసురులన్నా రాక్షసులన్నా అంతా మనలోనే ఉన్నారు. దేవతలు ఎక్కడున్నారండి, మనలోనే, మన సమాజంలోనే ఉన్నారు. ఒకప్పుడు సమాజం దాకా అక్కర్లేదు, మన ఇంట్లోనే ఉంటారు. మరి అసురులు వాళ్ళు మన ఇంట్లోనే ఉంటారు, రాక్షసులు వాళ్ళు మన ఇంట్లోనే ఉంటారు. అందరూ ఒక ఉమ్మడి కుటుంబం తీసుకుంటే, చిన్న ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ తీసుకుంటే దేవతలు రాక్షసులు అందరూ దాంట్లోనే ఉంటారు. ఒక బస్తీ తీసుకుంటే దేవతలు రాక్షసులు అక్కడే ఉంటారు. సర్వత్రా సర్వదేశములలో సర్వకాలములలో ఉంటారు. మీరు హైదరాబాద్ వీధులు పెట్టి కాశీ వెళ్ళిపోయారనుకోండి, అందరూ దేవతలే ఉంటారనుకుంటున్నారా మీరు? అక్కడ దేవతలు రాక్షసులు ఉంటారు. మీకు రైల్వే స్టేషన్లో దిగ్గానే ఆటో పుచ్చుకుని రాక్షసులు తగులుతాడు మీకు ప్రారంభంలోనే. ఆదిలోనే హంసపాదు, మీకు మనస్సులో వెంటనే శంక బయలుదేరుతుంది. ఏమిట మనం విశ్వేశ్వరుణ్ణి సేవిద్దామని వస్తే ఇటువంటి పరిస్థితి నిర్మాణం అయింది ఏమిటి అని మీకు ముందే సమస్య నిర్మాణం అవుతుంది. అక్కడే ఉంటారు.
అటువడే కనుక పండా ఎవడైనా తగులుకున్నాడు అనుకోండి, మోసగాడు పండా వేషంలో తగులుకున్నాడు అనుకోండి, వాడే అసురుడు, ఇంకా వేరే ఎక్కడి నుంచి వస్తారు అసురులు. కాబట్టి దేవతలు రాక్షసులు సర్వత్రా సర్వకాలముల యందు అన్ని సివిలైజేషన్స్లో అన్ని మానవ సముదాయములలో ఉంటారు. ఆ మాటే చెప్తున్నారు. లోకేస్మిన్, ఈ లోకంలో రెండు రకాల సృష్టిలు ఉన్నాయి. భూత సర్గం, ప్రాణుల యొక్క సృష్టిలు, సర్గ అంటే సృష్టి, ప్రాణి సృష్టిలు రెండు రకాలు ఉన్నాయి. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవః ఆసురః ఏవచ. ఇప్పుడు రావణాసురుడి వాళ్ళు సోదరులు ఎంతమంది? ముగ్గురు. వాళ్ళలో ఒకతను అసురుడు, రావణాసురుడు. ఇంకొకతను రాక్షసుడు, కుంభకర్ణుడు. ఇంకొకతను దేవత, విభీషణుడు. అదే కుటుంబంలో ముగ్గురు సోదరులు ఉంటే ఇద్దరు అక్కడే ఉన్నారు, దేవతలు అసురులు అక్కడే ఉన్నారు. ప్రతి కుటుంబంలోనూ అలాగే ఉంటారు, ప్రతి సమాజంలోనూ అలాగే ఉంటారు. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. తెలుసుకుని మనం ఏం చేయాలి? ఆ దైవం వైపు దైవ పక్షాన మనం ఉండాలి, అసుర పక్షాన మనం ఉండరాదు. అంటే ఏంటి, దైవపక్షాన జిందాబాద్ జిందాబాద్ చెప్పమని అది కాదు, మన హృదయంలో దైవ సంపదని మనం నెలకొల్పుకోవాలి. దైవ సంపద నెలకొల్పుకోవడం కంటే కూడా ముఖ్యం అసుర సంపదను దూరం పెట్టుకోవాలి. అంచేతనే దైవ సంపద 4 శ్లోకాల్లో చెప్పారు. 5-6 శ్లోకాలు ఊరికే చర్చ, జనరల్ డిస్కషను. ఇంకెక్కడి నుంచి అధ్యాయం చిగురు వరకు కూడా ఆసుర సంపదనే చెప్పబోతున్నారు. ఈ 16వ అధ్యాయం పాఠం చెప్పడం చాలా కఠినమైన విషయం. ఎందుకంటే సమకాలీన సమాజంలో, సమాజ జీవితంలో, సామాజిక జీవనంలో, లౌకిక జీవనంలో, ధార్మిక జీవనంలో ఎన్ని రకాల లొసుగులు దోషాలు ఉన్నాయో అన్నీ బయటకు వస్తాయి. దీన్ని ఇంగ్లీష్లో సామెత ఒకటి ఉంది, ఓపెనింగ్ ఏ క్యాన్ ఆఫ్ వర్మ్స్ అని. ఆ డబ్బా నిండా పురుగులు ఉన్నాయి, దాన్ని ఓపెన్ చేయకుండా అట్టి పెట్టితేనే మంచిది. ఓపెన్ చేస్తే ఏమిటవుతుంది? ఆ పురుగులన్నీ బయటకు వస్తాయి. సో అలాగా పూతి కుష్మాండము అని కుళ్ళిపోయిన గుమ్మిడికాయని ఓపెన్ చేయకూడదు. అది కుళ్ళిందనే సూచన తెలియగానే జాగ్రత్తగా ఒక సంచిలో వేసి మూట కట్టి వారమైన దూరంలో ఆ మున్సిపాలిటీ డంప్ ఒకటి ఉంటుంది, ఆ డంప్లో పారేస్తా రావాలి. దాన్ని మీరు ఓపెన్ చేశారనుకోండి, మీ ఇల్లు, మీ చుట్టుపక్కల వాళ్ళ ఇల్లు 2 రోజుల దాకా దుర్వాసన వేస్తాయి. ఇట్ ఈజ్ లైక్ దాట్. ఈ 16వ అధ్యాయంలో మిగిలినటువంటి భాగము నా అభిప్రాయం దుర్వాసన వస్తుందని కాదు, చెప్పే కదా, లౌకిక జీవనములో, ధార్మిక జీవనములో, సమాజంలో ఉండేటువంటి కుళ్ళు ఎంత ఉందో అంతా ఇక్కడ వర్ణిస్తారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఆ కుళ్ళును అలాగ వర్ణించి వదిలిపెడతారు. మనకి కొన్ని సందర్భాలలో ఇది కుళ్ళని ఇక్కడ శ్లోకం చదివాక తెలుస్తుంది. అంతవరకు మనం కుళ్ళని అనుకోనేలేదు, అదేదో బాగుందనుకున్నాం. ఒక ఆయన నామాలో లేకపోతే అడ్డకట్టో ఏదో గట్టిగా పెట్టి బాగా వేషం పోషక్కుగా వేసి ఏనుగు మీద కృష్ణుడు ఫోటో పెట్టుకుని నిలబెడుతున్నాడు అనుకోండి, కృష్ణుడు ఫోటో ఒకటి మధ్యలో, కృష్ణుడు చెప్పాడు అయ్యో నా ఫోటో నువ్వు ఏనుగు ఏనుగు మీద ఊరేగించమని కృష్ణుడు చెప్పాడా? చెప్పలేదు. తనే ఏనుగు మీద కూర్చుంటే బాగుండదు కనుక కృష్ణుడు ఫోటో పెట్టుకుని కూర్చుని ఇలా ఊరేగడం. అది ఊరేగేప్పుడు అందరూ కూడా ఏదైనా స్లోగన్స్, బాణసంచే ఉంటుంది, బాజా భజంత్రీలు ఉంటాయి, ఏదైనా స్లోగన్స్ ఏవో స్లోగన్సో లేకపోతే ఏవో కీర్తనో ఏదో పాడడం, ఏదో మంచి పాట ఒకటి పాడడం. సో మనం అందరం ఏమనుకుంటాం, అమ్మో గొప్ప ధార్మిక కార్యం అయిపోతుందని అనుకుంటాం, వీళ్ళు ఎంత పుణ్యాత్ములో ధార్మిక కార్యాన్ని చాలా పకడ్బందీగా చేసేస్తున్నారు అని అనుకుంటాం. కానీ 16వ అధ్యాయంలో ఈ శ్లోకాలు చదివిన తర్వాత మనకి డౌట్ బయలుదేరుతుంది, ఇంతకీ దీంట్లో ఎంత ధర్మం ఉంది, ఎంత అధర్మం ఉంది, ఇలాగ చేయటం అవసరమా, అలా ఏనుగెక్కి ఇటు అటు ఊరేగడం అవసరమా అది అని మీకు డౌట్ వచ్చేస్తుంది. నేను ఊరికే మీకు దృష్టాంతం చెప్పా, ఎందుకంటే అది దంభం అవుతుంది. దంభాన్ని ముందే ప్రారంభంలోనే పెట్టారు, దంభాన్ని. దంభాన్ని ఇంత పరుషంగా ఖండించినటువంటి టెక్స్ట్ మీకు మరొకటి ఎక్కడా కనపడదు.
మీరు ఏ పుణ్యకార్యం చేసినా, మీలో ఉన్న ఏ మంచితనమైనా మీరు దాన్ని అలా దాచిపెట్టుకుని ఉంచాలి తప్ప దాన్ని ప్రకటించే ప్రయత్నం చేశారంటే మీరు దంభంలో పడిపోతారు. చార్లెస్ డికెన్స్ది ద మ్యాన్ ఇన్ బ్లాక్ అనే ఒక నవల ఒకటి ఉన్నది, వ్యాసం ద మ్యాన్ ఇన్ బ్లాక్ అని, ఎప్పుడైనా మీకు దొరికితే చదవండి. అతను ఎలా కనపడతాడంటే చూసి వాళ్ళకి పిసినారి అన్నట్టుగా కనపడతాడు. అతను అలా ప్రయత్నం చేస్తాడు తన గురించి పిసినారి అనే అభిప్రాయం కలిగేట్లాగా ప్రయత్నం చేస్తాడు. కానీ అతను తన సొత్తు అంతా కూడా దాన ధర్మాలకు వినియోగిస్తాడు. కానీ చూసి వాళ్ళకి ఏమిటో వీడింత పిసినారి అనే అభిప్రాయం కలిగేట్లా చేస్తాడు. మ్యాన్ ఇన్ బ్లాక్, బ్లాక్ అంటే రాంగ్ లక్షణం అన్నమాట అది. ఆ కథ ఒక వ్యాసం, అదే 4-5 పేజీలు వ్యాసం, మరీ పెద్దదేమీ కాదు. చార్లెస్ డికెన్స్ది చాలా విలువైన వ్యాసం. సో అలాగా మనలో ఉండే సద్గుణములను మనం దాచిపెట్టుకుని ఉండాలి, వాటిని ప్రకటించే ప్రయత్నం ఒకంత మీరు చేసినా అది దంభం అయిపోతుంది. ఇప్పుడు ముఖాన నామము విభూతి పెట్టుకున్నారనుకోండి, ఏదో ఒక మన సంప్రదాయమును సంస్కృతి అనో, లేకపోతే మన ముఖాన్ని బొట్టు పెట్టుకోవడం మనకి వేదోక్త విహితం ధర్మమునో అభిప్రాయంతో ప్రేమతో పెట్టుకుంటే పర్వాలేదు కాదు, పెట్టుకోవాలి, పెట్టుకుంటే పర్వాలేదు కాదు, పెట్టుకోవాలి. కానీ నేను ధార్మికుడననే సంగతి 10 మందికి తెలుపుడు చేయడం కోసం కనుక మీరు బొట్టు పెట్టుకుంటే అది కూడా అసుర సంపదలో పడుతుంది, అంత క్రిటికల్గా ఉంటుంది. కాబట్టి చక్కగా అందరూ బొట్టు పెట్టుకోవాలి. కానీ ఆ పెట్టుకునేది దేనికంటే ఇతరులను ఇంప్రెస్ చేయడానికి పెట్టుకోకూడదు. మీరు ఇతరులను ఇంప్రెస్ చేయడం కోసం పెట్టుకుంటే అది దంభం అవుతుంది. ఇప్పుడు కొంతమంది గడ్డం పెంచుతారు. ఎందుకు పెంచుతారంటే ఒక వ్రతం కింద అలా పెంచుకుంటారు, అది ధర్మంలో భాగం అవుతుంది. కానీ గడ్డం బాగా ఉన్నట్లయితే 10 మంది భక్తులు మన దగ్గర చేరతారని కనుక గడ్డం పెంచితే అది దంభం అవుతుంది. కాబట్టి చిన్న విషయంలో కూడా మన వర్చ్యూని, మన మంచితనాన్ని, మన పవిత్రతను మనం దాచిపెట్టుకోవాలి తప్ప. ఇప్పుడు మీరు గాయత్రీ ఉపాసక అనే టైటిల్ పెట్టుకుని మీరు కార్డు ప్రింట్ చేసి 10 మందికి పంచిపెట్టారనుకోండి, అది దంభం అవుతుంది. మీరు గాయత్రి ఉపాసన చేసినా కూడా దంభమే, చేయకపోతే ఇంకా దాన్ని ఏమనాలో తెలియదు. కాబట్టి ఈ అసుర సంపదను జాగ్రత్తగా గుర్తుపట్టి దాన్ని మన చేతన నుంచి, మన కాన్షియస్నెస్ నుంచి దాన్ని తీసిపారేయటం. తీసిపారేస్తే ఏమిటవుతుంది, ఏమిటవుతుంది అనుకుంటున్నారు మీరు? ఏమిటవుతుందో చెప్పమంటారా? మనిషి దేవుడు అయిపోతాడు అంతే. ఎందుకంటే దేవుడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. ఈ అసుర సంపద వచ్చి కవర్ చేసి పెట్టుంది, ఆ కవర్ తీసేయటం. ఒక గృహస్థికి ఒక సమస్య వచ్చింది. ఏమిటా సమస్య అంటే ఆ గదిలో అసలు అడుగు పెట్టడానికి ఖాళీ లేకుండగా ఇటు నుంచి అటు వెళ్ళడానికి, తలుపు దగ్గరికి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు, తలుపు వేయడానికి కూడా ఖాళీ లేదు. అటువంటి ఒక పరిస్థితి నిర్మాణం అయింది. ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడ్డం ఎలాగానే అతను జుట్టు పీక్కుంటున్నాడు. దానికేముందో ఆ దాంట్లో ఉన్న సవాళ్ళు అయితే తీసి బయట పడాయి కాదండి, చోటు లేదండి గదిలోనో, కదలాలంటే చోటు లేదు. అంచేతనే నీకు చోటు, ఇప్పుడు చోటు ఎక్కడో తయారు చేసి తీసుకొచ్చి లోపల పెడతావా ఏమి? చోటు ఎక్కడి నుంచి వస్తుంది, అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? బయట మ్యానుఫ్యాక్చర్ చేసే అవకాశాన్ని దాన్ని ఆటోలో ఉన్నది ఎట్లో వేసుకొచ్చి లోపల ప్రవేశపెడతారా చోటుని? మరి ఏం చేయాలి? అక్కడ ఉన్న సామాన్లన్నీ వ్యర్థము అని ముందు గుర్తించాలి. అక్కడ ఏవో ఓ పెద్ద కొండ ఒకటి పెట్టి దాంట్లో చీపురు కట్టు పెట్టారనుకోండి, ఈ కుండ అనవసరం, చీపురు కట్టు లోపల పెట్టుకుంటే దేన్నో తీర్చుకుని ఉపయోగపడుతుంది. ఈ కుండలో ఎందుకు చీపురు కట్టు? అలంకారం, అది అలంకారం కాదు. అది కుండలో చీపురు కట్టు పెడితే అలంకారం, అది అది అలంకారం ఎందుకు అవుతుంది? కాబట్టి ఏం చేయమంటారు, ఈ చీపురు కట్టు ఒంటింట్లో తుడుచుకుని లోపల పెట్టండి, ఈ కుండ బయట పారేయండి, దాంట్లో ఎందుకు పనికిరాదు ఆ కుండ. అది తీసుకెళ్ళి ఆ పక్కన మున్సిపాలిటీ బయట పారేశారండి. కాదండి, 1000 రూపాయలు ఇచ్చుకున్నాం, అందు గురించే వెంటనే తీసుకెళ్ళి పారేశారండి. చోటు వచ్చిందా లేదా అంతే. మీ చేతన అంటే దట్ స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్,
ఆ చేతన యొక్క ఆకాశం, దాన్నే చిత్తాకాశము అందాం. చిదాకాశం దాకా వెళ్ళిపోవద్దు, ఎందుకంటే చిదాకాశంలో గుణము ఉండదు, దోషము ఉండదు, అది గుణదోషములకు అతీతంగా ఉంటుంది. చిత్తాకాశము, ఆ చిత్తుని కప్పిపెట్టే, చిత్ అంటే ఆత్మ చైతన్యం, దాన్ని కప్పేసి అట్టపెట్టేటువంటి ఈ చిత్తాకాశము అంటే మెంటల్ స్పేస్. మీరు మెంటల్ స్పేస్లో ఉన్నటువంటి ఈ అసుర సంపదలను గుర్తుపట్టి, అవి మీరు గుర్తుపడితేనే పోతాయి అవి. ఇప్పుడు ఇంట్లో దొంగ పడ్డాడు అనుకోండి, మీరు దొంగ అనగానే వాడు ఏం చేస్తాడు? పారిపోతాడు. మీరు వాడికేసి చూడకుండా మీరు నిద్రపోతుంటే వాడి పని వాడు చూసుకుంటాడు, ఏదో చక్కబెట్టే ప్రయత్నం చేస్తాడు. మీరు కళ్ళు తెరిచి దొంగ అని మీరు ఆ పదం పూర్తి కాకముందే వాడు ఏం చేస్తాడు? పారిపోతాడు. అలాగే మీ చేతనలోకి, మీ చేతనలో మీరు చూసుకోవాలి, మీ హృదయంలోకి మీరు తొంగి చూడాలి. మీ హృదయము అనేటువంటి బల్ల సొరగులు ఉంటాయి, ఇలాంటి సొరగులు ఉంటాయి, ఆ సొరగులన్నింటినీ ఓపెన్ చేసి చూడాలి. కొన్ని సొరగులు ఓపెన్ చేయకూడదని అలా దాచిపెట్టకూడదు. ఆ హృదయం లోపల ఉండే సొరగులు ఎన్నున్నాయో వాటన్నింటినీ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయండి. మీరు పెళ్ళి అయిన రోజుల్లో మామగారింటికి వెళ్ళి ఇప్పుడు అదంతా ఎందుక ఓపెన్ ఇట్. అలాగే ప్రతి సొరగు, ఆఫీసులో పని ఎగ్గొట్టి ఏదైనా లంచం పట్టిన సందర్భాలు అప్పుడెప్పుడో ఉంటాయండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? గవర్నమెంట్ ఉద్యోగాలు నాకు ఇటువటుగా ఉంటాయి. యూ ఓపెన్ దట్ ఆల్సో, ఓపెన్ ఎవ్రీ సింగిల్ డ్రాయర్ ఆఫ్ మెంటల్ స్పేస్, ఓపెన్ ఇట్. మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకో తెలుసునండి, మీ బాహ్యంలో ఎంత జటిలమైన ప్రపంచము గలదో, కాంప్లెక్స్ వరల్డ్ ఉన్నదో, మీ ఆంతరంలో అంతకంటే జటిలమైన వరల్డ్ ఉన్నది. ఇంటర్నల్ వరల్డ్ ఈజ్ మోర్ కాంప్లెక్స్ దెన్ ది అవుట్ సైడ్ వరల్డ్. చాలా జటిలమైనటువంటి ఇంటర్నల్ వరల్డ్ ఉంది మీ హృదయంలో, మీ మనస్సులో. అదంతా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి దోషాలను, దొంగల్ని గుర్తుపట్టండి. ఇది దొంగ అని గుర్తుపట్టండి. అప్పట్లో మీరు ఎక్కడైనా పుట్టగించి అబద్ధం చెప్పారా? ఎప్పుడో ఒకసారి చెప్పారు, అది బయటికి తీయండి. ఇప్పుడు మీరు అబద్ధం చెప్పారు, ఒకసారి చెప్పారా లేకపోతే అప్పుడప్పుడు అలా రిపీట్ చేస్తున్నారా దాన్ని? లేదండి, ఏదో మళ్ళీ ఇంకో రెండు మూడు సార్లు చెప్పారు. చూసారా, మీరు పుట్టగించి అబద్ధాలు చెప్పడం అనే సంస్కారం అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి దాన్ని మీరు అభ్యాసం చేస్తున్నారు కదా. యు నోటీస్ దాట్. ఇంక ఈ పైన నోరు విప్పితే సత్యమే తప్ప, లేకపోతే మౌనంగా ఉండటం, అసత్యం చెప్పను అని అనుకోండి. అది మీరు అనుకోనక్కర్లా, అవి ఓపెన్ చేయండి. యు ఓపెన్ దట్ డ్రాయర్ అండ్ నోటీస్ దట్ లై, ఆ అసత్యం మీరు గుర్తుపట్టండి. ఎవరినైనా చూసి అసూయ పడ్డం అనే లక్షణం ఉందా? ఉండి ఉంటుంది. లేదని మీరు బుకాయించవద్దు, ఉండి ఉంటుంది. అది బయటికి తీయండి. తర్వాత నేను ఇంత పుణ్యం చేసుకున్నాను, అంత పుణ్యం చేసుకున్నాను అని ఏదైనా ప్రచారం చేసుకునే సందర్భం ఉండి ఉంటుంది. ఉండి ఉంటుంది, ఓ పిసరో కొద్దో ఒప్పో ఉండి ఉంటుంది. దాన్ని బయటికి లాగండి. ఈ విధంగా అసుర సంపద లక్షణాలన్నింటినీ గుర్తుపట్టి, సో మీరు కనుక వాటిని గుర్తుపడితే అవన్నీ అవతలకు పోతాయి. అవతలకు పోతే ఇంకేం మిగులుతుంది? చిత్తాకాశంలో ఏం మిగులుతుంది? ఏం మిగలక్కర్లా. చిత్తాకాశం వినీలాకాశంలాగా ఫ్రీగా ఉంటుంది. దాంట్లో ఏమీ ఉండదు. మీ చిత్రం ఏంటంటే, అసుర సంపదలన్నిటినీ మీరు పారద్రోలినన్నాడు అక్కడ మీరు కూడా ఉండరు. ఆ ఈగో అది కూడా ఉండదు. ఆ పర్సనాలిటీయే డిజాల్వ్ అయిపోతుంది. అయిపోయి ఇంపర్సనల్ కాన్షియస్నెస్లోకి వెళ్ళిపోతారు మీరు. ఇప్పుడు మీరు ఇంపర్సనల్ కాన్షియస్నెస్ అంటే ఎలా ఉంటుందంటే, మీరు తెలివి నిద్రపోయారు, తెలివి వచ్చిన క్షణం నుంచి ఎలా ఉంటుంది? సెల్ఫ్ కాన్షియస్గా ఉండదు. తెలివి వచ్చిన క్షణం నుంచి నేను లేవాలి, నేను దంతధావనం చేసుకోవాలి, నేను కాఫీ తాగాలి, ఈమె నా భార్య, వీడు నా కొడుకు, ఇది నా డబ్బు అని రోజంతా నేను, నాది నాది నేను అన్నట్టుగానే ఉంటుంది కదా. పడుకునే ముందు కూడా అలాగే ఉంటుంది. నిద్రలోకి జారుకున్నప్పుడు మాత్రమే నాది నేను లేకుండా ఉంటుంది.
అది దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సెల్ఫిష్ లైఫ్ స్టైల్. దాంట్లో నా పుణ్యము, నా ధర్మము అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. నేను ఈ పుణ్యకార్యం చేశాను, ఈ ఘనకార్యం చేశాను, సమాజానికి నేను సేవ చేశాను, అది కూడా దాంట్లోనే ఉంటుంది. నేను నాది, నాది నేను, నేను నాది. మీరు ఆలోచించండి, రోజు మొత్తం అంతా కూడా నేను నాది అనేటువంటి ఆ ఈగోయిక్ సెన్స్ ఒకటి ఉంటుంది, అహంకారము అంటారు దాన్ని, దాని చుట్టూ మొత్తం జీవితం అంతా తిరుగుతూ ఉంటుందో చూడండి. దేవుళ్ళు కూడా నా ఆ దాంట్లో ఉంటారు. నా దేవుడు, నేను పూజ చేసే దేవుడు, నేను ఉపాసించే దేవత, నా మంత్రం, నా గురువు అని, నేను కట్టించిన దేవాలయం, నేను చేసిన తీర్థయాత్ర, అన్నీ మొత్తం ధార్మిక జీవనము, లౌకిక జీవనము, సర్వము నాది, నేను, నేను నాది, దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు అసుర సంపదని పూర్తిగా తీసేస్తారో ఆ నేను నాది లేకుండా పోతుంది. అయితే మరి ఇంక లౌకిక జీవనం ఉండదేమో ఉంటుంది, ధార్మిక జీవనం ఉండదేమో అది ఉంటుంది, నేను నాది ఉండదు. నేను నాది లేని జీవనమే దైవ జీవనము, దివ్య జీవనము, డివైన్ లైఫ్. నేను నాది లేని జీవనమే దివ్య జీవనము. అది ఆసుర సంపదని దూరం చేసేటువంటి ప్రయత్నం, చాలా గొప్ప ప్రయత్నం. మీ అందరి దైవత్వం స్వతహాగా మీ ప్రయత్నంతో సంబంధం లేకుండా అది స్వతహాగా తనంత తానుగా అది వికసించేస్తుంది. వికాసం పద్మం మొగ్గ అలాగ సూర్యుడు వచ్చేప్పటికి తక్కువ మనం వికసిస్తుంది. ఆ విధంగా దైవత్వం ఫుల్ బ్లోమ్ వికాసాన్ని చెందుతుంది. దాని పేరే అహం బ్రహ్మాస్మి. కాబట్టి ఈ లోకంలో దైవము ఆసురము, దైవ ఆసుర, దేవతలకు చెందిన సృష్టి, సృష్టి అంటే లక్షణాలు, అలాంటి మనుషులు, అలాంటి మనస్తత్వాలు. మనుషులని అలాగ ముద్ర వేసే వాళ్ళు ఉండరు. ఆ దైవ సంపద ఉన్నవాడిని దైవీ అని ఆ మాట వరుసకల్లా అంటాం. మనస్తత్వాలే ఉన్నవి, మనస్తత్వాలే దైవీ మనస్తత్వము, ఆసుర మనస్తత్వము అని రెండు ఉన్నాయి. హే అర్జున, నీకు దైవ మనస్తత్వాన్ని గురించి విస్తారంగా చెప్పాను, ఇప్పుడు ఆసురం గురించి చెప్తాను, జాగ్రత్తగా విని ఉంటున్నాడు. ఎందుకంటే దైవాన్ని తెలుసుకోవడం కంటే ఆసురమును త్రోసిపుచ్చుట, దాన్ని వదిలించుకునుట చాలా ఇంపార్టెంట్. మరి దైవాన్ని తెలుసుకో, దైవాన్ని ఏం తెలుసుకోనక్కర్లేదండి, దైవం మీరే, తత్వమసి, మిమ్మల్ని మీరేం తెలుసుకోరు, మీరు మీరుగా ఉంటారంతే. కాబట్టి ఆసుర సంపదని బాగా తెలుసుకోవాలి. భాష్యం, ద్వౌ ద్విసంఖ్యాకౌ అంటే రెండు అనే సంఖ్య గలవి అంటే రెండని అర్థం, రెండని అర్థం. ఏమిటా రెండు? భూత సర్గౌ, భూతానాం మనుష్యానాం సర్గౌ సృష్టి, భూత సర్గౌ. కొంతమంది ఏం చేస్తారంటే మనుష్యుల కోసం ఏదైనా ఒక సందేశం చెప్పినట్లయితే దాన్ని పశువులకు, పక్షులకు, చెట్లకు అప్లై చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సత్వరజస్తమ గుణాల గురించి చెప్పారనుకోండి, ఎవరి కోసం సత్వరజస్తమ గుణాలు? మన కోసమే కదా. ఏమండి, చెట్లలో కూడా సత్వరజస్తమ గుణాలు ఉంటాయండి. తుమ్మ చెట్టు తమో గుణం ఎక్కువ, రావి చెట్టు సత్వగుణం ఎక్కువ అని ఏదో మొదలుపెట్టడం ఉంటాయి. దాని మీద ఏదో నాలుగు వ్యాసాలు రాయటం, అది ఈ పుస్తకంలో ఇలా చెప్పాడు, ఆ పుస్తకం పోలేవా, చెట్లలో ఏవో ఉంటాయి. చెట్ల గురించి నీకు ఎందుకు? మనుషుల్లో ఉండే ఏమంటే ఆవులలో కూడా, పశువుల్లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఆవు సాత్విక జంతువు, కుక్కేమో రాజ తామసము అని ఇలా ఏదో మొదలుపెట్టడం అలా ఏమక్కర్లా. మాకు మా చిన్నప్పుడు అనేవారు, ఈ ఆవు పోట్ల ఆవు అంటే దగ్గరికి వెళ్ళిన వాడిని పొడుస్తుంది, పాలు పితకపోతే తన్నుతుంది, అలాంటి ఆవులతో చాలా కష్టాలు పడుతూ ఉండేవారు. కాబట్టి ఆ ఆవుని తిట్టుకుని దాన్ని రెండు దెబ్బలు కొట్టి దాని చేత రెండు తన్నులు తిని దాంతో నానా హింస పడ్డవాళ్ళని నేను ఎరుగుతున్నాను. కాబట్టి ఇప్పుడు ఆవును సాత్వికమని ఎలా అంటారు? తంతు ఉంటే సాత్వికమని ఎలా అంటారు? గాడిదని చూసి ఇది తామసం అన్నాం. నాకు గాడిదలు అంటే మహాప్రీతి, రెండు కారణాలు దానికి, గాడిదల మీద ప్రీతి. నేను
గాడిదల శాల ఒకటి చందాలు వసూలు చేసి నిర్మాణం చేసి అక్కడ గాడిదలకు రక్షణ కల్పిద్దామని అనుకుని అందరూ గోశాల పెడుతుంటే వీడు గాడిదల శాల పెట్టారని అందరూ తిట్టిపోస్తారని ఎవడో చందా కూడా ఇవ్వడం నేను ఆ ప్రయత్నం మానుకున్నా. నిజానికి నాకు గాడిదలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే రెండే కారణాలు. ఒకటి, మేము చిన్నప్పుడు గాడిదల్లో బతికేవాళ్ళం రియల్లీ. రెండు, మేము చిన్నప్పుడు గురుకులలో ఏదో చదువుకుంటూ ఇక్కడ అక్కడ నానా హింస పడుతూ ఏవో తంటాలు పడుతూ దొరికింది తింటూ లేనిది అలా రోడ్లు అంపడపడి దుమ్ము కొట్టుకుని, కానీ సంస్కృతం మాత్రం శుభ్రంగా వల్లించి పెట్టేవాళ్ళం. వేద మంత్రాలకి ఢోకా లేకుండా వల్లించేస్తూ ఉండేవాళ్ళం. ఏదైనా సంస్కృతంలో ఏదైనా సందేహం వస్తే ఏదైనా వీడు ఎక్కడున్నారా వేరే చెప్పరా అంటే చెప్పి అలా ఉండేది. సంస్కృతము వేదము రెండు మాత్రం పకడ్బందీగా ఉండేవి. మిగతా బతుకంతా గాడిద బతికే. అదొకటి నెంబర్ వన్. నెంబర్ టూ, మా ఊళ్ళో గాడిదలు ఉండేవి. అవి ఎలా ఉండేవి, గాడిదలు ఎలా ఉండేవి అంటే అది ఎప్పుడు ఏం తిందో ఎక్కడ తిందో మనకి తెలియదు. మనం చూస్తుండగా అది తిన్న సందర్భం కనపడదు. ఆవులు గుర్రాలు ఎక్కడ పడితే అక్కడ మేసేస్తూ కనపడతాయి. గాడిదలు మేస్తూ కనపడే సందర్భం తక్కువగా ఉంటుంది. అది ఎప్పుడో తింటుంది, ఎక్కడ తింటుందో తింటుంది, ఎప్పుడో అలా ప్రశాంతంగా అలా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, నిశ్శబ్దంగా నిశ్చలంగా. అది ఉందని చెప్పేసి కూడా తెలియదు. అందరూ దాని మీద బెడ్డ వేస్తారు, అలా సహిస్తూ ఉంటుంది. ఇటు బెడ్డ వేస్తే అటు పోతుంది, అటు బెడ్డ వేస్తే ఇటు పోతుంది. ఎక్కడో దొరికిన గడ్డి తిని నేను చిన్నప్పుడు గాడిదలను చూసి వాటి మీద నాకు చాలా ఒక అనుకంప, ఒక దయాభావం కలిగింది. అప్పటి నుంచి అనుకునేవాడిని గాడిదలని మనం హింస పెట్టకూడదు, అసలు పశువుల్ని వెంటనే హింస పెట్టకూడదు, గాడిదలను మాత్రం ఎందుకు హింస పెట్టాలి అని నాకు అప్పుడు అలా అనిపించేది. ఇప్పుడు గాడిదలు దే హ్యావ్ డిసపియర్డ్, ఎక్కడో మీవి ఎక్కడో ఉంటాయి. కాబట్టి నాకు గాడిదలు అంటే రెండు కారణాలు చెప్పాను కదా, కాబట్టి సో వాట్ ఎవర్. కాబట్టి గాడిద అది తామస జంతువు. ఐ నెవర్ అగ్రీ టు దాట్. గాడిద తామస జంతువు అని మీరు ఎలా చెప్పగలరు? దానికి బుద్ధి లేదు. చాలు, దానికి బుద్ధి ఉందో లేదో మనం దూరి చూసామా? మనిషికి బుద్ధి ఉందో లేదో చూసుకోవాలి, కానీ గాడిదకి బుద్ధి ఉందో లేదో. కాబట్టి జనులు ఏం చేస్తారంటే చెట్లలో బ్రాహ్మణులను క్షత్రియులను లేకపోతే సాత్విక రాజసాను, పశువుల్లో రా సాత్విక ఇలాంటి మీమాంస చేస్తారు. వ్యర్థం. ప్రాణి శబ్దం ఎక్కడొచ్చినా మనుష్యుడని అర్థం చెప్పేయచ్చు. భూతానాం అంటే ప్రాణినాం అని అర్థం. కానీ ఈ చర్చంతా దేనికోసం? మనుష్యుల కోసం. అందుకోసం మనుష్యాణం అని భాష్యకారులు అర్థం చెప్తున్నారు. పరమేశ్వరుడు భూతములను సృష్టించను అన్నారనుకోండి, అక్కడ భూత శబ్దానికి ప్రాణులను అని చెప్పాలి. దైవము ఆసురము అనే లక్షణాలకు సంబంధించి చెప్తున్నప్పుడు భూత శబ్దానికి మనుష్యులు అని అర్థం చెప్పాలి. సంకోచం చేయాలి. ఎనీవే నేను కొంచెం డైగ్రెస్ అయ్యేలా చెప్పాను. మనుష్యుల యొక్క సృష్టులు అంటే మనుష్యులలో మనస్తత్వాలు రెండు రకాలుగా ఉంటాయండి. వాళ్ళు అలాగే సృష్టింపబడ్డారు, వాళ్ళు అలా కనపడుతూ ఉన్నారు మనకి లోకంలో. సో ఈ సర్గ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? సృజ్యేతే ఇది సర్గౌ. సృజు, సృజు ధాతువు. సృజు ధాతువుకి అక్కడ గుణం వచ్చి ఆ జాకి గా వస్తుంది. ఎప్పుడూ కూడా పక్కన ఉండే ప్రత్యయాన్ని బట్టి జాకి గా వస్తుంది. సో చోహ్ కుహు అలాంటిది ఏదో అయి ఉంటుంది. ఏమంటే వచ్చేప్పటికీ చోహ్ కుహు కానక్కర్లేదు. ఇంకో సూత్రం కూడా ఉంది అటువంటిది. ఆ ప్రత్యయాన్ని బట్టి కృత్ప్రత్యయం కృత్యప్రత్యయమో ఏదో ఉంటుంది. అప్పుడు ఈ చవర్గకి కవర్గ వస్తుంది, జాకి గా వస్తుంది. సృజ్జు కాస్త సర్గా అవుతుంది. అలా అయింది అది. సో సృజ్యేతే ఇది సర్గౌ. సృజ్యతే ఇది సర్గ, సృజ్యేతే ఇది సర్గౌ. సృష్టింపబడేవి కనుక సర్గములు. కాబట్టి మానవుల మనస్తత్వాలు అవి సృష్టింపబడుతూ ఉంటాయి. ఎవరు సృష్టించారండి? ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి చాలా ప్రేమ స్వభావం గలవాడు, అంటే దైవీ సంపద గలవాడు. ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు అనండి. ఆయన తప్పే ఉంది, అన్ని దేవుడు సృష్టించాడు కదా. దేవుడు సృష్టించాడు, దేవుడు సృష్టించాడు. సరే ఆయన సృష్టించుకోలేదా? ఆయన సృష్టించుకున్నాడు అంతే కదండి. ఇప్పుడు మీకు సంపద ఉందనుకోండి, సంపద ఎవరు సంపాదించారు? నేనే సంపాదించాను. సరే నేనే సంపాదించాను, దైవం అనుగ్రహిస్తేనే కదా నేను సంపాదిస్తా. కాబట్టి ఇట్ వర్క్స్ అవుట్ బోత్ వేస్. కనుక
ఆ మనుష్యుల మనస్తత్వాలు ఆ విధంగా సృష్టింపబడి ఉన్నాయి. ఈశ్వరుని చేత సృష్టింపబడ్డాయా? ఎస్. వాళ్ళే అలా తయారు చేసుకున్నారా? దట్ ఆల్సో ఎస్. రెండు రకముల మనస్తత్వములు కలవు. ఏమిటవి? భూతాన్యేవ సృజ్యమానాని దైవాసుర సంపద్యుక్తాని. అవి సృష్టింపబడుతూనే దైవ సంపదతోటి కూడి అసుర సంపదతో కూడి ఆ విధంగా సృష్టింపబడ్డాయి. ఇప్పుడు రాముడు చిన్నపిల్లవాడు ఉయ్యాలలో ఉన్నాడండి. రావణాసురుడు కూడా చిన్నపిల్లవాడే కదా, ఉయ్యాలలోనే ఉంటాడు కదా. రాముడు ముద్దొస్తాడు, రావణాసురుడు కూడా ముద్దొస్తాడు. కానీ పెరిగి పెద్దవాళ్ళు అయ్యేప్పటికీ రాముడు దైవీ సంపదకి మూర్తి, రావణాసురుడు అసురుడు అయిపోతాడు. వాడు మా చిన్నప్పుడు ఒక శ్లోకం చెప్పేవారు, మీరు విని ఉంటారు, కాక కృష్ణ పిక కృష్ణ కో భేద పిక కాకయో. కాకి నల్లగా ఉంటుంది, కోకిల కూడా నల్లగానే ఉంటుంది, ఇంక తేడా ఏముంది రెండింటికినో? తేడా ఏం లేదు. కానీ వసంతకాలే సంప్రాప్తే కాక కాక పిక పిక, వసంతకాలం రాగానే కాకి కాకే కోయిల కోయిలయే. ఆ విధంగానే రాముడు రావణాసురుడు, రావణుడు ఇద్దరూ కూడా చాలా ముద్దొచ్చి పిల్లలే. కానీ పెరిగి పెద్దవాళ్ళు అయ్యేప్పటికీ ఒకడు దైవ సంపదకి మూర్తి భవించిన వాడు అవుతాడు, ఇంకొకడు అసురుడు అవుతాడు. ఆ విధంగా రెండు మనస్తత్వములు మానవుల యందు గలవు. ద్వౌభూత సర్గౌ ఇది ఉచ్యేతే అని ఈ విధంగా ఈ రెండింటిని అలా చెప్తూ ఉన్నారు. దైవీ సృష్టి, ఆసురీ సృష్టి, లేకపోతే దైవీ మనస్తత్వము గల మనుష్యులు, అసుర మనస్తత్వము గల మనుష్యులు. అది ఇప్పుడు మీరు సాయంకాలం క్లాసుకు వచ్చారు, మీది దైవీ మనస్తత్వం. మీరు ఇప్పుడు మీరు ఏదైనా హోటల్కి వెళ్ళి చూడండి, కిలకిల్లాడిపోతూ ఉంటాయి హోటల్స్ అన్నీ, ఎక్కడ కూర్చోడానికి చోటు కూడా ఉండదు. వాళ్ళందరూ కూడా ఈ సాయం సమయంలో హోటల్లో కూర్చుని దోశ, మైసూర్ బజ్జీ మొదలైనటువంటి తామసాహారాన్ని భక్షిస్తూ ఉన్నారు కనుక అదంతా అసుర సంపద కిందకు వస్తుంది. ఇప్పుడు ఈ దైవీ సంపద ఉన్నవాళ్ళు, అసుర సంపద ఉన్నవాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? మన పద్మనాభ నగర్లోనే ఉన్నారు, సర్వత్రా అలా ఉన్నారంతే. ఇది పురాణం ఎక్కడ చూసినా ఇదే ఈ మాటలే. పురాణంలో మీరు అడుగు పెడితే అది అసురులతోటి ప్రారంభం అవుతుంది. ఎక్కడ పురాణంలోకి ఎక్కడి నుంచి వచ్చాయో నన్ను అడగండి, నేను చెప్తా. ఉపనిషత్తు వేదం నుంచి వచ్చే బ్రాహ్మణ భాగం అంతా కూడా ఈ కథలు వినపడుతూ ఉంటాయి. శంకరులు బృహదారణ్యక ఉపనిషత్తులో నేను ఉన్నదన్న అన్నానే, ఇక్కడే మీరు భాష్యం చూసినట్లయితే అక్కడ ఈ వివరాలన్నీ అక్కడ భాష్యంలో మళ్ళీ బాగా రాశారు. అదే ఆయన ఉటంకిస్తున్నారు, ద్వయాః ప్రజాపత్యాః దేవాశ్చాసురాశ్చ ఇతి శ్రుతే లోకే అస్మిన్ సంసారే ఇత్యర్థః. ఈ లోకమునందు ఇలాంటి రెండు సృష్టులు గలవు. లోకమునందంటే ఈ సంసారంలో మన చుట్టూ ఉన్న సంసారం, మనం, మన ఇల్లు, వాకిలి, కుటుంబం, సమాజం, ఇదే ఈ సంసారంలో ఈ రెండు రకముల సృష్టులు గలవు. అయితే చిత్రం ఏంటంటే ప్రజాపతి అంటే గాడ్ ద ఫాదర్ అనే అర్థం. ప్రజాపతి ట్రాన్స్లేషన్ ఏమిటి? గాడ్ ది ఫాదర్. తెలుగులో ట్రాన్స్లేట్ చేయమంటే సృష్టికర్త. సంస్కృతమే అయింది మళ్ళా, తెలుగు అంటే ఏముంది, సంస్కృతం మాటే. సో ఈ సృష్టిని చేసిన వాడు, పురాణ పరిభాషలో దాన్ని బ్రహ్మదేవుడు అని అంటారు, కానీ ఉపనిషత్ పరిభాషలో ఈశ్వరుడని అంటారు. ఈశ్వరుడనో లేకపోతే హిరణ్య గర్భుడనో అంటారు. మళ్ళీ బ్రహ్మదేవుడు వేరు, విష్ణువు వేరు, శివుడు వేరు, అదంతా పురాణ పరిభాష. ఈ ఉపనిషత్తులో అలాంటి పరిభాష ఉండదు. ఎక్కడైనా విన్నారా ఉపనిషత్తులో? 10 ఉపనిషత్తులలో ఎక్కడైనా విష్ణువు, శివుడు, రుద్రుడు అలాగే మాట్లాడవు? ఎక్కడైనా విన్నారా? ఎప్పుడో ఆయన శివుడు ఏదో వెళ్తున్నాడు, వెళ్తుంటే విష్ణువు ఆయన కబురు పంపాడు, విష్ణువు కబురు పంపితే శివుడు వెళ్ళి విష్ణువుకి దండం పెట్టి కూర్చున్నాడు. ఏమండి ఈ మాటలు ఎక్కడ విన్నారు మీరు? ఏదో పురాణంలో విని ఉంటారు, ఉపనిషత్తులో అలా ఉండదు.
పురాణంలో ముందు భేదాన్ని కల్పించి తర్వాత ఈ భేదం ఏం లేదండో విష్ణువుకి శివుడికి తేడా లేదంతా ఒకటే అని మళ్ళీ మళ్ళీ కవర్ చేసుకుంటూ ఉండాలి. ముందు మిమ్మల్ని ఎవడు కల్పించమన్నాడో మళ్ళీ అటు నుంచి మళ్ళీ కవర్ చేసుకుంటూ కొని ఎవడు చెప్పాడో కల్పించకుండా ఉంటే పోయా. సో వీ బిలాంగ్ టు దట్ కేటగిరీ. ఓకే, అందరూ ఆ ప్రజాపతి యొక్క సంతానమే. ఆల్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ దట్ సేమ్ గాడ్. అందరూ అందరూ అంటే దైవ సంపద గలవాళ్ళు ఆయన యొక్క సంతానమే. మరి అసుర సంపద గలవాళ్ళ మాట ఏమిటి? వాళ్ళు కూడా ఆయన సంతానమే. ఇది చాలా ఇంపార్టెంట్ మాట. అది అంచేతనే ఈ సృష్టిలో మిత్రుడు శత్రువు అని ఎవరూ లేరు, అందరూ దైవస్వరూపులే. తర్వాత పుణ్యాత్ముడు పాపాత్ముడు అంటూ ఎవరూ లేరు, అందరూ దైవస్వరూపులే. సాధుష్వపిచ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. నాకు మిత్రులు శత్రువులు అని ఎవరు లేరండి, అందరూ దైవస్వరూపులే. కాదే ఆయన తిరుగుతున్నాడయా నిన్ను, తిరుగుతున్నా దైవస్వరూపుడే, తిట్టినా దైవస్వరూపుడే, ఇంకొకడు మెచ్చుకుంటాడు వాడు దైవస్వరూపుడే, అందరూ దైవస్వరూపుడే. అలాగే దేవతలు ఆ పరమాత్మ యొక్క సంతానమే, అసురులు కూడా ఆ పరమాత్మ యొక్క సంతానమే. ఇంతకీ ఎవళ్ళు దేవతలు? మనమే. మరి అసురులు ఎవరు? అది మనమే, అన్నీ మనమే. సర్వేషాం ద్వైవిధ్యోపపత్తే. ఏమంటే ప్రజాపతి గారి సంతానము దేవతలు అసురులు అని చెప్పుటకు హేతు ఏమిటంటే, సకల మానవ సమాజాన్ని చూసినట్లయితే ఎటువంటి మానవ సముదాయాన్ని మీరు తీసుకున్నా ఈ రెండు లక్షణాలు కనపడతాయి. ఒకే వ్యక్తి ఎందు ఈ రెండు కనపడతాయి. ఒకే వ్యక్తి ఉంటాడు, వాడు ఆ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడండి ఈయన అన్నట్టుగా ఉంటాడు, కానీ ఆయన కొంచెం పరిస్థితి వికటిస్తే వీడు చాలా మొరటు మనిషి, అసురుడు రా బాబు వీడు అన్నట్టుగా ఉంటాడు. వాడు అదే మనిషి. మూడ్స్ అంటారు చూడండి, ఎప్పుడు దేవి మూడుందా అసుర మూడుందా అన్నది చెప్పడానికి శక్యం కాదు. కాబట్టి అదే మనిషిలో దైవ సంపద ఉంది, అసుర సంపద ఉంది. అదే కుటుంబంలో దేవతలు ఉన్నారు, అసురులు ఉన్నారు. అంచేతనే ఇప్పుడు మీకు ఏదైనా భోజనం కావాలనుకోండి, వెళ్ళి అయ్యగారిని అడిగితే పని అవ్వదు, అమ్మగారిని అడగాలి. భోజనం దగ్గరికి వచ్చేప్పటికీ అమ్మగారిని అడగాలి. అయ్యగారు అమ్మగారు అంటే అయ్యగారిని అడిగితే ఇప్పుడు ఏం కళ్ళలేదు వెళ్ళండి అవతల కంటాడు, అమ్మగారిని అడిగితే ఒక గంట తర్వాత కనపడబోయి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంటారు. కాబట్టి అదే గృహంలో మీ సందర్భాన్ని బట్టి మీరు డిఫరెంట్ పీపుల్ని మీరు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. అన్ని క్యారెక్టర్లు అక్కడే ఉంటాయి. ప్రతి గృహంలోనూ ఏ పరిస్థితి, దుర్యోధనుడు అక్కడే ఉంటాడు, ధర్మరాజు అక్కడే ఉంటాడు, రావణాసురుడు అక్కడే ఉంటాడు, విభీషణుడు అక్కడే ఉంటాడు, పెద్దన్నగారు రావణాసురుడు, మూడో తమ్ముడు విభీషణుడు అవ్వచ్చు, హోసక్తాహే. అలాగే మీకు ఏదైనా చందా కావాలనుకోండి, సరైన వ్యక్తిని మీరు పట్టుకుని చందా అడిగి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ కుటుంబంలోనే అన్ని రకాలు ఉంటారు. అదే ఆయన అంటున్నారు, సర్వేషాం ద్వైవిధ్యోపపత్తే. ప్రతి మానవుడు కూడా రెండు రకాలుగా ఉండడానికి అవకాశం ఉంది, కనుకనే ఇక్కడ ప్రజాపత్యాహ ద్వయాహ అని చెప్పినారు. కౌతౌ భూత సర్గౌ ఇత్యుచ్యేతే. ఎవరండి ఆ రెండు రకముల మనుష్య సృష్టులు అన్నారు? ఏమిటా రెండు రకములు అని అంటారేమో. ప్రకృతౌ ఏవ దైవ ఆసుర ఏవచ. అంటే ఇంతకుముందు రెండు రకాల మనుష్యులు చెప్పారు, దైవీ సంపద గలవాళ్ళు, ఆసురీ సంపద గలవాళ్ళు. ఆ రెండు కాకుండా ఇంకో కొత్తగా ఇంకో రెండు రకాలు చెప్తారని అనుకుంటారేమో. మళ్ళీ ఇంకో రెండు ఏమీ లేదు, ఆ రెండే. అదే ఆ ప్రకృతంలో ఉన్న వాళ్ళే వాళ్ళే. అయ్యా ఇంతకుముందు చెప్పారు కదా రెండు రకాల మనుష్యులు ఉంటారు, వాళ్లే దైవ వాళ్లే ఆసుర అని ఉంటారు అని మేము చెప్పారు కదా, మళ్ళీ పాడిన పాట ఎందుకు పాడుతున్నారు అంటే దానికి కూడా ఒక కారణం ఉన్నది. ఉక్తయోరేవా పునరనువాదే ప్రయోజనమాహా. చెప్పినటువంటి రెండు రకముల మనస్తత్వాల గురించి మళ్ళీ అవే పేర్లు పునః చెప్పి మళ్ళీ ప్రస్తావించటం యొక్క ప్రయోజనం ఏమిటి?
ఇంతకుముందు చెప్పిన మాటలే కదా, మళ్ళీ చెప్పిందే చెప్తూ ఉండడం. అనువాదము అంటే చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పడం. అలా చెప్పడానికి ప్రయోజనం ఏమైనా ఉందా? ఉంది. ఏమిటా ప్రయోజనము? దైవోభూత సర్గ అభయం సత్వ సంశుద్ధి ఇత్యాదిన విస్తరశ విస్తర ప్రకారై ప్రోక్త. ఈ రెండు భూత సృష్టులలో అంటే మనుష్యుల మనస్తత్వాలలో, రెండు మనస్తత్వాలలో దైవ మనస్తత్వము ఇంతవరకు విస్తరంగా వివరంగా చెప్పడమైనది. ఎంత వివరంగా అవసరమో అంత వివరంగాను చెప్పడమైనది. 26 లక్షణాలు చెప్పారు. ఒక్కొక్క లక్షణము ఒక్కొక్క ప్రకారము. ఏమంటే దైవ లక్షణము ఏ ప్రకారంగా ఉంటుంది? అభయం, అది ఒక ప్రకారం. ఇంకా ఏ ప్రకారంగా ఉంటుంది? సత్వ సంశుద్ధి. అలాగే 26 ప్రకారాలు చెప్పారు. అది వివిధ ప్రకారై అంటే అర్థం. అది విస్తరశ అన్నప్పుడు అశహ అనే ప్రత్యయానికి ప్రకారై అని అర్థం. ఇన్ని ప్రకారాలుగా దైవ సంపద ఉంటుంది అని చెప్పారు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి ఇత్యాది చెప్పారు. మరి ఆసురు కూడా చెప్పారంటే, ఆసురు చెప్పారు కానీ చెప్పవలసినంత చెప్పలేదు. నతు ఆసుర విస్తరశ. దైవం గురించి విస్తారంగా చెప్పారు కానీ ఇంకా చెప్పాల్సింది ఏం మిగలలేదు దైవం గురించి. కానీ ఆసుర సంపద గురించి మటుకు చెప్పారే కానీ విస్తారంగా చెప్పలేదు. దంభో దర్పోతి మానశ్చ క్రోధ పారుష్యమేవ జ్ఞానం ఆరే చెప్పారు. దైవం 26 చెప్పి ఆసురం 6 చెప్పారు. ఏ అంతే, దాంతో సరిపెట్టచ్చు కదా అంటే ఇంకా ఉంది, చాలా ఉంది ఆసురం. ఊరికే శాంపుల్ మత్సు చూపించారు తప్ప అసలుది ఈ పైన రాబోతోంది. మత్సు అంటే తెలుసు కదా మీకు, బియ్యం కొనుక్కుందుకు వెళ్ళారనుకోండి, బియ్యం మత్సు చూపిస్తారు, కొద్దిగా తీసి చూపిస్తారు. ఆ బియ్యం చూసుకుని బాగున్నాయే అనుకుంటే మీరు 1 బస్తా 2 బస్తాలు కొనుక్కోవచ్చు. ఆ విధంగా అసుర సంపదను మత్సుకి చెప్పినారు. ఈ పైన ఇంకా విస్తారంగా చెప్పాలి. కొంతమంది ఏమంటారంటే, ఎందుకండి మనకి, కొంతమంది ఎలా అంటారు, ఎందుకంటే మనకి దైవం చెప్పుకుని ఊరుకోవచ్చు కదా, ఎందుకు అవసరం మనకెందుకు, నట్టింట్లో కూర్చుని అవసరం గురించి ఎందుకు మాట్లాడాలి అసలు అని. అలాగే అలా ఉంటుంది. ఇప్పుడు భగవద్గీత పాఠం చెప్దాం అనుకుంటే ఒక ఆయన ఉన్నారు, ఏమన్నా నడింట్లో కూర్చుని అంటే ఇంటి మధ్యలో కూర్చుని ఈ చావుల గురించి వాటి గురించి మాట్లాడదని చెప్పాడు. అంటే మరి భగవద్గీతలో ప్రారంభంలో చావు గురించే ఉందయా? మరి గతాసూది అంటే ప్రాణం పోయిన వాళ్ళు అని అర్థం. మొదటి శ్లోకం అంటే శ్రీకృష్ణుడు బోధించిన మొదటి శ్లోకంలో ప్రాణం పోయిన వాళ్ళు అని ఉంది. ఇగో మళ్ళీ అదే మాట, ఇంటి నడిబొడ్డున కూర్చుని మంగళం పలకరా అంటే, శుభం పలకరా అంటే ఏదో అన్నట్టు సామెత ఉంది. అలాగా చచ్చిపో, చావు గురించి ఎందుకు చెప్తావయ్యా నువ్వు? నువ్వు చక్కగా మంచి మాటలు ఏమైనా 4 చెప్పు. మంచి మాటలే చెప్తాను, మీరు కూర్చోండి. మరణించిన వాళ్ళు అదిగో మళ్ళీ మరణం అంటావు నువ్వు. సో ఇలా ఉన్నారు జనం, ఇలా ఉన్నారు. అంచేతనే జనం ఏం చేశారంటే, భారతం పుస్తకం ఇంట్లో పెట్టుకోవద్దన్నారు. ఎందుకంటే భారతంలో ఏముంది, డెబలాట్లు ఉన్నాయి. భగవద్గీత కూడా భారతంలో భాగమే కాబట్టి భారతానికి అప్లై అయ్యి రూల్ భగవద్గీత కూడా అప్లై అవుతుంది. భారతంలో కొట్లాడుకున్నారు కదా, ఆయన 25 ఎకరాలు పోగేశాడు. ఆయనకి 5-6 కొడుకులు, 4 అమ్మాయిలను. ఇంట్లో భారతం పుస్తకం ఉంటే 25 ఎకరాల భూమి కోసం ఈ కొడుకులు కూతుళ్ళు కొట్లాడుకుంటారు, ఆయనకి సూపర్ స్టిషను. అంచేది ఇంట్లో భారతం పుస్తకం పెట్టద్దు. ఓకే, భగవద్గీత దేంట్లోదండి, భారతంలోదేనా? అవును, అది కూడా పెట్టద్దు. ఓకే, భారతం సెటిల్ అయిపోయింది, ఇంకా రామాయణం అసలే వద్దు. ఎందుకని, రామాయణంలో ఏముంటుంది? సీతామ్మవారి కష్ట, సీతమ్మ శోకాలు అని సీతామ్మవారు శోకిస్తూ ఉంటారు. రామాయణంలో ఎప్పుడు చూసినా సీతామ్మవారు శోకిస్తూ ఉంటారు. రాముడికి రాజ్యభ్రష్టుడైపోయి అడవులు దారి పట్టిపోతాడు. మనకున్న 4 పిల్లల్లో ఈ కొడుకులు కోతుళ్ళు ఉంటే, ఒకడు రాముడి కిందను, ఒకడు సీత కిందను, ఒకడు అన్నీ ఓడగొట్టుకుని ఒకడును శోకిస్తూ కూర్చుని ఇంకొకళ్ళు ఉంటే మనకెక్కడ కుదురుతుంది? కాబట్టి రామాయణం ఇంట్లో వద్దు, రామాయణం తీసేయండి, మహాభారతం తీసేయండి. ఇంకేం పెట్టుకుందామంటారు? క
కాశీ మజిలీ కథలు పెట్టుకుని పోనీ, ఏదో అలాంటిది ఏదో చేయాలి. తర్వాత సీత అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కనపడ్డారా మీకు? ఎవళ్ళు పెట్టుకోరు సీత, సీతమ్మ కష్టాలు ఉద్రవము అని ఎవళ్ళు పెట్టుకోరు సీత అనే పేరు. పూర్వం వాళ్ళు పెట్టుకునేవారు, ఇప్పుడు ఎవళ్ళు పెట్టుకోరు. ఇప్పుడేవో చిత్ర చిత్రాలైన పేర్లు ఏవో పెట్టుకుంటారు. ఈవేళ అమ్మాయి పేరు ఏమిటని అడిగాను నేను, మామూలుగా ఆ సందర్భం వచ్చి అడిగాను, లేకపోతే నాకెందుకు పేరు అంటే నీహారిక అని చెప్పారు. నీహారిక అంటే ఏమిటై ఉంటుందబ్బా అని నేను ఆలోచనలో పడ్డాను. ఎందుకంటే నీహారము అంటే పొగమంచు, అజ్ఞానానికి సింబల్ కూడా పైగా. పొగమంచులో ఏది కనపడదు కదా, నీహారేణ ప్రావృత జల్ప్యాచ సుతృప ఉక్త శాసశ్చరంతి అనో మంత్రం ఒకటి ఉన్నాయి. ఆ మంత్రంలో నీహారేణ ప్రావృతాహ, నీహారేణ అంటే పొగమంచు చే, పొగమంచు చే అనగా పొగమంచు వంటి అజ్ఞానము చే ప్రావృతాహ కప్పివేయబడిన వారు అని ఆ మంత్రం అలా ఉంది. అది నాకు అది గుర్తొచ్చింది. నీహారము అంటే పొగమంచు, నీహారిక అంటే పొగమంచు గలది. ఏమిటై ఉంటుంది పొగమంచు గలది? పొగలు ఉండదు, పొగమంచు రాత్రి ఉంటుంది. కాబట్టి నీహారిక అంటే రాత్రి అయి ఉండాలి, అది పేరు పెట్టుకున్నారు. అర్థం తెలిసి పెట్టుకున్నారా? లేదు, వినడానికి బాగుంది కదా, ఫ్యాషనబుల్గా ఉందని పెట్టుకున్నారు. బహుశా పేరు మంచిదేనే అయి ఉంటుంది. రాత్రి అంటే రాత్రి చీకటికి గుర్తు, పొగలనే పేరు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, రాత్రి అనే పేరు. కాబట్టి సీత అనే పేరు ఎవడో పెట్టుకోడు, పొగలండి, అదంతా డైవర్షను. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, దైవీ సంపద విస్తారంగా చెప్పారు, అసుర సంపద మటుక్కి మచ్చుకు చెప్పి వదిలేశారు. ఇప్పుడు మేము వివరంగా చెప్తాము. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టి ఇతిష్య, మళ్ళీ మొదలు శ్రీ గురుభ్యో మహాను మొదలుపెట్టి ఈ అసుర లక్షణాలన్నీ చెప్తాము. ఎంతకాలం? 6 మాసాలు చెప్తాం. ఎందుకండి ఇది? చక్కగా దేవుడి సన్నిధిలో పవిత్రమైనవి చెప్పుకోవాలి, కానీ అసుర సంపద ఎందుకు చెప్పడం? తత్పరివర్జనార్థం, దాన్ని దూరంగా పెట్టడం కోసము అసుర సంపదని స్టడీ చేయాలి. మరి దైవీ సంపదని ఇంకా స్టడీ చేయాలి, అక్కర్లా. అది మరి అది అక్కర్లేదా అంటే అది అక్కర్లా, అది ఉంది. మీకు చెప్పాడు కదా, గదిలో చోటు లేదు, అవకాశము లేదు. ఇప్పుడు ఏం చేయాలి? లోపలున్న సామానంతా బయట పారవేసి బయట ఉన్న చోటుని బస్తాల్లోకో లేకపోతే సీసా ఎత్తి పట్టుకొచ్చి లోపల పోయాలా? అక్కర్లేదు కదా. మరి ఎన్ని పనులు చేయాలి? 2 పనులు చేయాలా, 1 పని చేయాలా? ఒకటే చేస్తే సరిపడుతుంది. ఏమిటది? ఆ సామానంతా తీసుకెళ్ళి అవతల పారేస్తే ఉన్నది చోటే. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు ఆసుర సంపదని ఎప్పుడైతే తీసి పారేస్తారో, మీ కాన్షియస్నెస్ నుంచి, మీ చేతన నుండి అహంకార మమకారాలు పోతాయి. ఇది ఆలోచించుకోవాలి, ప్రతివాడు కూడా ఆలోచించుకోవాలి. నేను ఎలా ఆలోచించుకోవాలో చెప్తా చూడండి, డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తా. పొద్దున్న నిద్ర లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు చేసే ప్రతి పనికి, పలికే ప్రతి పలుకుకు, ప్రతి సంకల్పము లేక ఆలోచనకు చుట్టూ ఏది ఉన్నది, వీటికి కేంద్ర బిందువుగా ఏది ఉన్నది? నాది, నేను ఉన్నది. సో ఓ పిల్లవాడితో మంచిగా మాట్లాడుతున్నాడు ఎందుకని? నా కొడుకు. ఒక అమ్మగారితో ప్రేమగా పలకరిస్తున్నాడు ఎందుకని? నా భార్య. ఇల్లుని శుచిగా పెట్టుకుంటున్నాడు ఎందుకని? నా ఇల్లు. పుస్తకాన్ని అట్ట వేసుకుని భద్రంగా సంచిలో పెట్టుకున్నాడు ఎందుకని? నా పుస్తకము. అంటే ప్రతి సంకల్పము, సంకల్పం అంటే థాట్, ప్రతి పలుకు, ప్రతి చేష్ట, మూడింటికి కేంద్రము ఏది ఉన్నది? అహం, మమ, అహంకార మమకారములు కేంద్రముగా ఉన్నది. ఇది కాన్షియస్నెస్, ఆ చేతన. ఆ చేతనలో మన బతుకు అయిపోతుంది. 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, 30, 40, 50, 60 ఏళ్ళు కూడా అయిపోయింది, 70 ఏళ్ళు కూడా అయిపోయింది. ఇంకెంత ఉంది? ఏమో ఎంత ఉందో, 5 ఉందో 10 ఉందో, అంతకంటే ఎక్కువ అనవసరం కూడాను. ఇంకా శరీరం ఇంక ముఖలన్నీ పాడైన తర్వాత ఇంకెందుకు? కాబట్టి ఉన్నదేదో చాలు. ఈ జాగ్రత్త, ఈ జీవిత శేష జీవితంలో నేను నాది అనే కేంద్రము లేని చేతన, మీరు ఏం చేస్తారన్నది ముఖ్యం కాదు, చేసేదేదో చేస్తారు.
ఇంకా నేను నాది లేదు కదా అని చీపులు కొట్టుకుని రోడ్లన్నీ ఊపిస్తారా ఏమి, అలాగే ఏం చేస్తారన్నది పాయింట్ కాదు. వాట్ ఎవర్ ఈజ్ రైట్ థింగ్ టు డూ యూ విల్ డూ ఇట్, వాట్ ఎవర్ ఇస్ ది రైట్ థింగ్ టు డూ యూ విల్ డూ. సో నన్ను ఎవరో అడిగారు, ఏమయ్యా నువ్వు పొద్దున్న సాయంకాలం పాఠం చెప్తున్నావు కదా, దీనివల్ల ఏమిటి ఉపయోగం, వాళ్ళు ఎవరైనా బాగుపడతారా, నువ్వు బాగుపడతావా, లేకపోతే ఇద్దరూ బాగుపడతారా అని అడిగాడు. అంటే ఏమో నాకు తెలియదండి అన్నాను, ఐ డోంట్ నో, నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదు. మరి ఎందుకు చేస్తున్నావు, ఇట్ ఈస్ ది రైట్ థింగ్ టు డూ, దేర్ఫర్ ఐ యామ్ డూయింగ్. బాగుంది కదా, ఇంకా వేరే దానికి ఇన్ని రీజన్స్ కావాలా, ఎవడు బాగుపడతాడో ఎవడు బాగుపడ్డో, హూ యామ్ ఐ టు సెటిల్, నేను బాగుపడతానో బాగుపడనో, హూ యామ్ ఐ టు డిసైడ్ దట్, లెట్ అస్ లీవ్ ఇట్ టు ఈశ్వర, దెన్ వాట్ విల్ యూ డూ, ఐ విల్ డూ ది రైట్ థింగ్, వాట్ ఎవర్ ఐ థింక్ ది రైట్ థింగ్ ఐ విల్ డూ ఇట్, ఆర్ రాదర్ ఇట్ గెట్స్ డన్. అది చేతన, దట్ ఈస్ ది కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్లో నాది నేను, నేను నాది అనేటువంటి ఈ చిక్కుముడి ఉండదు, ఆ ముడి విడిపోతుంది, ఐదుగా అవుతూ ఉంటుంది. అటువంటి చేతనలోకి, దాన్ని దైవీ చేతన అంటారు, ఆ దైవీ చేతనలోకి వెళ్ళే ఒకే ఒక ఉపాయము ఆసుర లక్షణములను పరివర్జనము చేయుట, విడిచిపెట్టుట. అందరూ విడిచిపెడితే నేను విడిచిపెడతానండి, అంత పొరపాటు అదే, కానీ ఇంకొకట్లేదు. ఎలా ఉండాలంటే, పూర్వం ఎలా ఉండేవారంటే, ప్రపంచం అంతా లంచం పుచ్చుకున్నా నేను లంచం పుచ్చుకోను అని ఉండేవారు అప్పుడు. ఇప్పుడు అందరూ మానేస్తే లంచం నేను కూడా మానేస్తాననే పరిస్థితికి వచ్చారు. అలా ఉండకూడదు. కాబట్టి అందరూ ఎలా ఉన్నా నేను ఇలా ఉంటాను అని ఆ విధంగా మనం ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. అందుకోసమని ఆసుర సంపదను విస్తారంగా చర్చించమన్నారు. ఆసురం పార్థ, హే అర్జున, మే మమ వచనాత్ ఉచ్యమానం విస్తరశః శృణు అవధారయ. నేను చెప్పబోతున్నాను నా మాట నుండి, నా వచనము ద్వారా, వాక్కు ద్వారా చెప్పబడుచున్న ఉచ్యమానం, కంటిన్యూస్గా నేను దాన్నే వర్ణిస్తూ ఉన్నాను ఇప్పుడు. ఇంకా ఆసుర సంపద దానిని నువ్వు విను, విస్తారంగా చెప్తాను విను. శృణు అంటే వింటూనే ఉన్నా కదా. ఇప్పుడు అలా కొంతమంది కోపడతారు, చూడండి నేను చెప్తాను వినండి అంటే, మీరు చెప్పండి, మైక్ పెట్టాము మేము అందరం కూర్చున్నాం, మీరు చెప్తారనే కదా, మరి ఎందుకు కూర్చున్నాం, భోజనం పెడతారని కూర్చున్నావా, చెప్తారనే కదా చెప్పండి, మధ్యలో అలా అనుకుంటూ విను విను అని అలా అంటారు ఎందుకు అంటే, అలా కదయా అవధారయా. సో అలాగా ఏదో గ్రామాల్లో రెడ్డి గారు పెద్ద రెడ్డి గారు అలా కోపడతారు, పంతులు గారు చెప్పండి మరి, నేను మధ్య మధ్యలో విను విను అంటారు ఎందుకు చెప్పండి, నేను అలా కోపడకూడదు. సో అవధారయా అంటే మనస్సు పెట్టి వినుము, నిశ్చయ జ్ఞానము కలిగే విధముగా వినుము. అవధారణం అంటే సామాన్యమైన విషయం కాదు, అంటే మీకు కండిషనింగ్ ఏం లేకుండా వినాలి, మీకు ఏ కండిషనింగ్ ఉండకూడదు. అంటే అర్థమేంటి, ఇంతవరకు లౌకిక జీవనము యొక్క ఏ ఏ సంస్కారములు వాసనలు మీలో ఇప్పటికే ఉన్నాయో వాటిని అన్నింటినీ పక్కన పెట్టేసి వినాలి. ఇప్పటి వరకు మీరు మతము ధర్మము పూజలు తీర్థయాత్రలు మొదలైన వాటి గురించి మీకు ఎటువంటి భావజాలము ఎంతైతే ఉన్నదో అది మంచి చెడు నేనేం అంటలేదు, అంతా మంచి అయి ఉంటుంది, మంచి అయి ఉంటుంది, మంచి కాబట్టి చెడు ఎందుకు అవుతుంది, ఏదైతే అది దాని అంతని పక్కన పెట్టి వినాలి దాన్ని, అదంతా ఎదురుకుండా పెట్టుకుని వినకూడదు. సో ఇప్పుడు మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే, నల్ల కళ్ళ జోడు కొనుక్కునేవాళ్ళం, బాగా డబ్బున్నవాడు కొనుక్కోడు నల్ల కళ్ళ జోడు, 10 రూపాయలు దాని ఖరీదు. నగరం అమలా టౌన్ పక్కకు వెళ్ళొద్దు అని ఒక పాట ఉండేది, ఎందుకంటే టౌన్ పక్కకు వెళ్ళగానే ముందు ఫుట్పాత్ మీద 10 రూపాయలకు అమ్మేవారు, ఇది కొనుక్కోవాలని మనస్సులో కోరిక. ఈ నల్ల కళ్ళజోడు ఒకటి కొనుక్కున్నాడు ఒక ఆయన సినిమాకి, సినిమా హాల్లోకి వచ్చాడు, ఆ నల్ల కళ్ళజోడు తీయడు, బయట నల్ల కళ్ళజోడు పెట్టుకు, సినిమా హాల్లో కూడా నల్ల కళ్ళజోడు పెట్టుకునే సినిమా చూస్తాను. కాదా, సినిమా స్పష్టంగా నీకు గోచరించదు, అది తీసి జేబులో పెట్టుకో, సినిమా చూడు, నేను జేబులో పెట్టుకోను, నల్ల కళ్ళజోడు పెట్టుకునే సినిమా చూస్తాను. ఏమండి, మా చిన్నప్పుడు తీర్థంలో అనాకి ఒక కళ్ళజోడు రబ్బర్ బ్యాండ్ తోటి కళ్ళజోడు అమ్మేవారు, రబ్బర్ బ్యాండ్ ఉంటుంది దానికి, దానికి ఎర్ర కాగితం ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ పీస్ ఎర్రది ఉంటుంది, అది పెట్టుకుని
అది పెట్టుకునే నేను సినిమా చూస్తాను, అంత ఎర్రగా కనపడుతూ ఉంటాను. అలా వినకూడదు పాఠం, పాఠం వినే పద్ధతి అది కాదు. మీకున్న కండిషనింగ్ అంతా ఎదుర్కొన్నా పెట్టుకుని అది పాఠం విన్నా అలా వినకూడదు, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. మీరు గమనించండి పెద్దలు, మీకున్న కండిషనింగ్ అంతా కూడా తీసేసి ఎంటీ ఖాళీగా పెట్టుకుని వినాలి. ఇప్పుడు ఇంటికి అతిథి వస్తాడనుకోండి, గదిలో మూడు కుర్చీలు ఉన్నాయి, మూడు కుర్చీల్లో ముగ్గురు కూర్చుని అతిథిని అయ్యా రండి దయచేయండి ఆ ఉపవిష్టులు కండి అక్కడ కూర్చుంటాడేనా? ఆ రకంగా మీ బుద్ధి అంతా కూడా అన్ని అంశాలని దట్టించి పెట్టుకుని పాఠం వింటే ఈ పాఠం ఎక్కడ కూర్చుంటుంది, దాన్ని కూర్చోడానికి చోటు ఉండదు, అది బయటికి పోతుంది. కాబట్టి అవధారయ ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః నశౌచన్నాపి చాచారః నసత్యం తేషు విద్యతే. ప్రారంభమైంది ఆసురీ సంపద, దానికి అవతారిక ఆ అధ్యాయ పరిసమాప్తే ఆసురీ సంపత్. ఆ అంటే సంస్కృతంలో అంటిల్ ఆర్ అప్ టు అని అర్థం, అప్ టు అంతవరకు అని అర్థం సంస్కృతంలో. ఆ అంటే అవ్యయము, అంతవరకు ఎప్పుడు ఆ వచ్చిన పంచమీ విభక్తి వస్తుంది, ఆ అవ్యయం దాన్ని అనుసరించి ఉండే పదానికి పంచమీ విభక్తి వస్తుంది. అంచేతనే మీకు అధ్యాయ పరిసమాప్తే అని పంచమీ ఏకవచనం, అంటే అధ్యాయము పూర్తి అయ్యేటంత వరకు. అధ్యాయం పూర్తి అయ్యేంత వరకు ఏం చెప్తారు? ఆసురీ సంపద చెప్తారు, అదే చెప్పబడుతోంది. ఎందుకు ఆసురీ సంపదని? ఆసురీ సంపదని రెండు రకాలుగా చెప్పచ్చు. ఈ సంపద లక్షణాలు ఎలా ఉంటాయి? దంభము, దర్పము, అది ఆసురీ సంపద. దంభము అంటే డాంబేకము, దర్పము అంటే పొగరుమోతుతనము, పొగరు, ఇది ఆసురీ సంపద అనే లక్షణాలని చెప్పడం ఒక పద్ధతి, ఆ లక్షణాలు గలవాడిని చెప్పడం ఇంకో పద్ధతి. అర్థమైందా మీకు? సో పొగరు ఏమంటే, పొగరంటే ఏమిటి చెప్పండి, పొగరంటే ఏమిటో చెప్పంటావా? అయ్యా దయచేయండి కూర్చోండి అంటే నీకెందుకయా, నేను కూర్చుంటానో కూర్చోనో నీ పనులు, కానీ అగో దాన్ని పొగరంటారు అని ఆ లక్షణాన్ని మనిషిలో ప్రవేశపెట్టి చెప్పడం. దంభం అంటే ఎలా ఉంటుంది? అది కూడా మనిషిలో ప్రవేశపెట్టి ఒక ఆయన గాయత్రి ఉపాసన చేసి గాయత్రి ఉపాసక అనే ఒక పేపర్ ప్రింట్ చేసుకున్నారు, దాన్ని దంభము అంటారు. ఓహో అలాగా, కాబట్టి మనిషిలో దాన్ని చూపించాలి. చూపిస్తే అప్పుడు అది ఇంకా బాగా బుద్ధికి వస్తుంది. ఇంతకుముందు అసుర సంపద ఆయన కొద్దిగా చెప్పాడు, కానీ మనిషిలో చూపించలేదు. ఊరికే లిస్ట్ కింద చెప్పాడు ఆరు, ఇప్పుడు మనిషిలో చూపిస్తారు. ప్రాణి విశేషణత్వేన ప్రదర్శ్యతే. అసుర సంపద గురించి ఎలా చెప్తారంటే పైన ఏదో సినిమా చూపించినట్టుగా చూపిస్తారు. ప్రదర్శ్యతే, ప్రదర్శనం చేస్తారు అంటే చాలా డ్రామాటిక్గా మీ ముందు వర్ణించి చెప్తారు. ఎలా డ్రామటైజ్ చేస్తారంటే ఆ లక్షణం గల మనిషి ఎలా బిహేవ్ చేస్తాడో, వాడి ప్రవృత్తి ఎలా, వాడి లక్షణం ఎలా ఉంటుంది, వాడి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వాడు మాట్లాడితే ఎలా ఉంటుంది, పని చేస్తే ఎలా ఉంటుంది, వాడి ఆలోచించే పద్ధతి ఎలా ఉంటుంది, ఆ విధంగా ఒక మనిషికి విశేషణంగా ఈ లక్షణాన్ని చెప్తారు, ఆ విధంగా చూపిస్తారు. ఎందుకంటే అలా చూపిస్తే ఏమిటవుతుందో తెలుసిన, ప్రత్యక్షీకరణేన చ శక్యతే అస్యాః పరివర్జనం కర్తుం ఇది. అలా చెప్పడంలో కారణం ఇది అంటే ఇది హేతోః, అలా చెప్పడానికి కారణం ఏమిటంటే దాన్ని అలా ప్రత్యక్షంగా అంటే కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. ఏమంటే దంభం అంటే ఎలా ఉంటుందండి అంటే, కళ్ళకు మీరు సత్యనారాయణ వ్రతం చేసేప్పుడు మైకు పెట్టి చేస్తే దంభము అంటే, అయ్యో అలా ఉంటుందా దంభం? అవును, ఎందుకంటే మైకు ఎందుకు? మీరు దేవుణ్ణి ప్రార్థన చేసేప్పుడు మైకు పెట్టి ప్రార్థన చేస్తారా? ఇప్పుడు మనం చెప్పే మాట నలుగురికి వినపడాలంటే మైకు, కానీ తను గాయత్రి మంత్రం చేసుకుని మైకులో చేస్తాడా గాయత్రి మంత్రం? అంటే అలా కాదండి, దేర్ ఈజ్ ద రీజన్ ఫర్ ఇట్. సోషల్ సిచ్యువేషన్స్లో మారినప్పుడు అలా అవసరం అవుతుందంటే సరే ఇట్స్ ఓకే, ఐ అగ్రీ విత్ ఇట్. ఎందుకంటే అందరూ మైకులు పెట్టి మనం ఒక్కళ్ళమే ఎందుకు ఆగిపోవాలి? కాబట్టి వాళ్ళకి
పోటీగా మనం కూడా పెట్టడం అవసరం. లేకపోతే సమాజంలో ఈ వికృతి అలాగా ఎప్పటికైనా ఎవడైనా క్వశ్చన్ చేయడానికి వీలు లేకుండా అయిపోతుంది. కాబట్టి పెట్టడం అవసరమే అంటే ఓకే, గో హెడ్ అండ్ పుట్ ఇట్. దెర్ మే బి ఎ రీజన్ ఫర్ ఇట్. కానీ మీరు సరైన సామాజిక కారణం కూడా లేకుండా కేవలము మీరు గాయత్రీ జపం చేస్తున్నారని చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలియడం కోసం మైకు పెట్టి గాయత్రీ జపం చేశారనుకోండి, మైకు పెట్టేందుకు గాయత్రీ జపం చేయడం అక్కర్లేదు. ఇప్పుడు వేదం చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పైకి చెప్తే కానీ ఆ మంత్రం రాదు, పైకే చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు లోపల చెప్పుకుంటే వర్కౌట్ అవ్వదు, చేతు చేతు అలా చెప్పుకుంటే వర్కౌట్ అవ్వదు వాళ్ళకి, వాళ్ళు పైకి చెప్తూ ఉండాలి. కాబట్టి కొంచెం కంఠం నొప్పి లేని విధంగా మెత్తటి స్వరంతో పైకి చెప్పుకుంటారు, అలా వల్లించుకుంటారు. అదే మైకు పెట్టి వల్లించారనుకోండి తప్పది. అదే దేవాలయంలో మంత్రం చెప్తే మొత్తం బస్తీ అంతకే వినపడాలి, అందుకోసం మైకులో చెప్పామంటే మంచిది. కాబట్టి ఏది దంభము అనే ఊరికే అలాగా దంభము అని చెప్పేసి వదిలేస్తే సరిపడదు. ఆ దంభము ఒక వ్యక్తిలో ఎలా ప్రకటమవుతోందో ప్రత్యక్షంగా కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తే అప్పుడు దాన్ని విడిచిపెట్టడము తేలికవుతుంది. విడిచిపెట్టడానికి మనిషికి ఉత్సాహం వస్తుంది, విడిచిపెట్టగలుగుతాడు. ఎందుకంటే ఈ భావన కదా, ఇదంతా కూడా భావన. పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు విడిచిపెట్టడానికి వేరే ప్రయత్నం చేయాల్సింది ఏమి ఉండదు, కేవలము ఇది తప్పు అని తెలిస్తే పోతుంది అది అవతలకి, ఇది తప్పు. ఇప్పుడు మీరు వేలు నిప్పులో పెడతారా? పెట్టరు. ఎందుకని? కాలుతుంది అనే బోధ దృఢంగా ఉంటుంది మీలో, అంచేత వేలు నిప్పులో పెట్టరు, అంతే. అలాగే ఇది అసుర, అసురులకు చెందిన లక్షణము. మనం దేవతల లక్షణం ఉంచుకోవాలి తప్ప అసుర లక్షణం మనకి వద్దు అని మీ మనస్సుకి నిశ్చయం కలిగిందనుకోండి, మీరు ఇంక దాని జోలికి వెళ్ళనే వెళ్ళరు. అందుకోసమని ఈ పైన ఈ లక్షణాలన్నింటినీ మనుషుల్లో చూపించి వివరిస్తారు. వేటిని దంభో దర్పోభిమానశ్చ అని ఆరు చెప్పారే, ఈ ఆరింటిని మనుషుల్లో చూపిస్తారు. ఈ శ్లోకం మళ్ళీ వారమే వస్తుంది, బట్ బిఫోర్ కంక్లూడింగ్ లెట్ మీ సే దిస్. ఈ జనులు ఉన్నారే, ఈ జనం, ఈ అసుర లక్షణం కలిగిన జనులు, అసురాహ జనాహ, అసుర సంపద గల జనులు, వీళ్ళకి ఎప్పుడు ముందుకు అడుగు వేయాలి, ఎప్పుడు వెనక్కి విత్డ్రా చేసుకోవాలి, వెనక అడుగు వేయాలి అది కూడా తెలియదు, అది కూడా తెలియదు. ఎప్పుడు ప్రవృత్తి అంటే ముందుకు అడుగు వేయాలి, నివృత్తి విత్డ్రా చేయాలి. ఇప్పుడు ఉదయం 5:30కి మీరు నిద్ర లేచారనుకోండి, అప్పుడు అదేమిటి కాఫీ, అప్పుడు పెద్ద పెద్ద కబుర్లు చెప్పుకుంటూ 5:30 నుంచి 7 దాకా కాఫీలు టీలు తీసుకుంటూ టిఫిన్లు తింటూ కబుర్లు చెప్పుకున్నారనుకోండి, అంటే మీకు అసలు ఆ సెన్స్ ఆఫ్ కరెక్ట్ అండర్స్టాండింగ్ ఏమీ లేదనమాట. అది కాఫీలు టిఫిన్లు తింటూ తాగుతూ కబుర్లు చెప్పుకునే టైం కాదు, అది 5:30 to 7. అప్పుడు ఏం చేయాలి? తక్కువనే స్నానం చేసో చేయకో మూల కూర్చొని ధ్యానం చేసుకోవాలి. మధ్యాహ్నం 4 గంటలకి మిత్రులు కుటుంబ సభ్యులు కలిసినప్పుడు ఓ టీ పార్టీ పెట్టుకుని చుట్టూ తినుబండారాలు పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ తింటూ టీ తాగాలి. దేనికైనా సమయం సందర్భం ఉండాలి. సపోజ్ మధ్యాహ్నం 4 గంటలకి మీరు ధ్యానం చేస్తున్నారు, ఇంట్లో ఎవరైనా మాట్లాడారంటే మర్యాద దక్కదని ఒక అజమాయిషీ చేస్తూ 5:30 నుంచి 7 గంటల దాకా పొద్దున్న టిఫిన్లు కాఫీలు కబుర్లు ఊళ్ళో పక్కంటి వాళ్ళకు కూడా డిస్టర్బ్ అయ్యేట్లా కబుర్లు చెప్పుకున్నారనుకోండి, అంటే మీకు ఎప్పుడు ఏ పని చేయాలో కూడా మీకు తెలియదన్నమాట. దీన్నే అసుర లక్షణము అంటారు. అంటే మరి ఇవన్నీ సూక్ష్మంగా ఉంటాయి. నేను నిద్రపోదాం అనుకుంటున్నాను, ఒక ఆయన టెలిఫోన్లో మాట్లాడుతున్నారు, బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు, 10:30. ఆయన బిజినెస్ అంతా నాకు అర్థమైపోతుంది. ఎందుకు నేను ఏం చేసుకోను ఆ బిజినెస్ డీల్స్ గురించి. నేను బయటకు వచ్చి, ఎందుకండి మాట్లాడకండి, విశ్రాంతిగా ఉండండి, నేను పడుకుందాం అనుకుంటున్నాను అని చెప్పాను. ఆయన పాపం సరేనండి అని చెప్పేసి ఆయన చేశారు. సో సపోజ్ ఆయన అలాగా నిన్నోడో నన్ను చెప్పడానికి అన్నాడనుకోండి, అది అసుర లక్షణం. అందుకే మీకు దృష్టాంతం చెప్పాను. 10:30 to 11 చుట్టుపక్కల వాళ్ళు నిద్రపోతుంటే మీరు బాణాసంచ కాల్చారనుకోండి, అది అసుర లక్షణం. మధ్యాహ్నం 3 గంటలకు ఊరేగింపు తీస్తూ బాణాసంచ కాల్చారనుకోండి, ఇట్స్ ఓకే. ఎప్పుడు ఏది సందర్భం అనేది ఒకటి ఉండదు,
ఎప్పుడు ఏ పని చెయ్యాలి, ఎప్పుడు ఏ పని నుంచి వెనుకకు అడుగు వేయాలి, ప్రవృత్తి నివృత్తి ఈ రెండూ కూడా ఎరగరు వీళ్ళు. అంచేత ఏం చేస్తారన్నమాట, పని మంచిదే అవ్వచ్చు, తప్పు టైంలో తప్పు ప్లేస్లో చేస్తారు. మానేయడం ఒకప్పుడు మంచిదే, కానీ ఎక్కడ చేయాలో అక్కడ మానేస్తారు. ఐదు ఆకుల్లోనూ కానిది చాలలోను అని సాగుత ప్రవర్తించ నివృత్తించ నా విధు. మళ్ళీ క్లాస్లో చూద్దాం. మళ్ళీ క్లాస్ అంటే ఎప్పుడు? 5 ఫిబ్రవరి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.